audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. Thank you.
విశ్వాసం నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీవు లేని చోటేది ఏసయ్యా నీ దాగి శయనముండలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా కయ్యూను క్రూర పగకు బలి అయిన హేబెలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష కోతి నుండి విన్న దేవుడవు కయ్యూను క్రూర పగకు బలి అయిన హేబెలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష కోతి నుండి విన్న దేవుడవు చెవి ఒక్కి నా మొరను ఏసయ్యా నీవు వినకుంటే నే జీవించలే చని బాధ ఏది ఏ
చాలయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని స్తోత్రం ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆమేన్ స్తోత్రం కరుణించే నావాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు కరుణించే నావాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను అందరము కలిసి నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా పోరాటము చేయకుండానే ఏ ఖడ్గము దూయకుండానే తరము వారు పారిపోలేదా ఊరక నిలచిన చాలును జరుగును రక్షణ కార్యము ఫలపరిచే సుమాటలు ఆదరించబడుచున్నాను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం ప్రతి ఒక్కరు నేనెందుకు భయపడాలి సామాన్యుని వలె బూరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా ఊరలను ఊదినంతనే ఆర్భాటము చేసినంతనే కోట గోడ కూలిపోలేదా నమ్మిక
ఉంచిన చాలును తొలగును ప్రతి ఆటంకము స్థిరపరచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను ఎస్ మై లార్డ్ నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను ఆమేన్ స్తోత్రం హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ కుండ పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలిపోలేదా పగల గొట్టినంతనే దివిటి వెలిగించినంతనే శత్రు సేన రాలిపోలేదా లోబడి ఉండిన చాలును చేయును ప్రభువే యుద్ధము కనపరిచే యేసు ప్రేమలో జయము పొందుకొనుచున్నాను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను అందరము నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను కరుణించేనావాడు కరు పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు కరుణించేనావాడు కను పాపలే కాపాడు కొనుకేయడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను ఇదే మాట చివరి వరకు నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలను సామాన్యుని వలెను హల్లెలూయా హల్లెలూయా నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను మరొకసారి నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను హల్లెలూయా స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆమేన్ దయలో నీ కృపలో ఆచితివి గతగానము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో గతకాలము నీ దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము స్తోత్రం అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు స్తోత్రం ఆమేన్
సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓ దాక్కువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కన్నులలో దాచి ఉంచినావు దార్పువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పారణయ్యా నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా స్తోత్రం హల్లెలూయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము చప్పట్లు కొడుతూ ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆమేన్ ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిన్నేను ఆశతో నిపాడెద స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి మాకొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో అందరం నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీడలో దాచుమయ జీవితము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో కృపలోచితివి గతకాలము మమ్మల్ని దాచిన దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండయ్యా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచండి హల్లెలూయా 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం
త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:17-18 చదువుకుందామా? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. అందరూ మీ గృహాల్లో ఆమేన్ అనండి, ఆమేన్. ఈ మాటలు మనం పరిశీలిస్తే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ చక్కని మాటలు చెప్తున్నారు చూడండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము. సువార్త ఎలాగా పూర్ణముగా అంటే సంపూర్ణంగా సువార్త ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును. అన్యజనాంగం అందరూ అంటే అన్ని తెగలవారు, అన్ని ప్రజానికం దాన్ని వినునట్లు ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. ఈయన ప్రక్కన ఎవరు నిలబడ్డారంట? ప్రభువు. ప్రభువు ఈయన ప్రక్కను నిలిచి ఈయన బలపరిచారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన ప్రక్కన నిలిచి మనల్ని బలపరిస్తేనే మన జీవితంలో ఏదైనా చేయగలుగుతాం. ఈయన ప్రక్కన ప్రభు నిలిచి ఈయన బలపరిచారు. దేనికోసమంట? ఆయన అంటున్నారు, నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము జనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచారు. బలపరిచి ఏం చేశారంట?
నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని ఏంటో చెప్తాను. ఆ సింహం నోట నుండి తప్పింపబడటం ఏంటంటే సింహం నోట నుండి నేను తప్పింపబడి తిని అంత మాత్రమే కాదు ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించాడు. ఈ తప్పించి ఏం చేశాడు? తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించాడు. యుగ యుగములు ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ అంటున్నాడు. ఈ మాటలు మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు ప్రక్కన ప్రభు నిలిచి ఉన్నారంట. అపోస్తలుడైన పౌలు గారు ప్రక్కన ప్రభు నిలిచి ఏమేం చేశారో ఒక నాలుగు సంగతులు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రభు మన ప్రక్కన కూడా నిలిచి కార్యాలు చేసే దేవుడు. ఈ కార్యాలు మనం కూడా ఒక్కసారి వింటూ ఉంటే మన ప్రక్కన కూడా ప్రభు నిలిచి కార్యాలు చేశారు మనకు అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ప్రభు తన ప్రక్కన నిలిచి చేసిన మొదటి కార్యాన్ని గురించి మొదటి అధ్యాయంలోనే ఆయన మాట్లాడుతూ 12వ వచనంలో అంటారు, పూర్వము దూషకుడను హింసకురుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందులకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి చూడండి, క్రీస్తు ఈయన బలపరిచారు. నన్ను బలపరిచిన నా ప్రభు, ఆయన నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచాడు అంటారు కదా. ఆ ప్రక్కన నిలిచి ఈయన్ని బలపరిచి ఏం చేశారంట? ప్రభు ఈయన ప్రక్కన నిలవక మునుపు ఈయన ఎలాంటి వాడు? ఈయన దూషకుడు, హింసకుడు, హానికరుడు. అసలు ఈయన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. పూర్వం ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఒక దూషణ, కనపడినోళ్ళల్లా దూషించడం. వాడు అట్టంటోడు, వీడు ఇట్టంటోడు, వాడు అది అది అట్లాంటిది, ఇది ఇట్లాంటిది అని అందరినీ దూషించడం ఈయనకు అలవాటు. అంత మాత్రమే కాదు, యేసయ్యను కూడా దూషించాడు చండాలంగా. యేసయ్య సువార్తను కూడా వ్యతిరేకించి దూషించాడు. అంత మాత్రమే కాదు, హింసకుడు, జనానికి హింసలు పెట్టడం. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసయ్య మాట ఎవడైనా నోట పలికితే వాడిని హింసలు పెట్టి చంపేయటంలో మామూలుడు కాదు. అలా ఎంతమందినో యెరూషలేములో చంపేస్తుంటే ఇతని దాడి తట్టుకోలేక ఏనుగులు పెట్టి తొక్కించేసేవాడు, గుర్రాలు పెట్టి తన్నించేసేవాడు. ఈయన్ని చాలా క్రూరంగా క్రీస్తు పేరు చెప్పిన వారిని హింసలు పెట్టి చంపేసేవాడు అండి. ఈయన దాటికి తట్టుకోలేక అసలు ఆ యెరూషలేము వదిలిపెట్టేసి దమస్కో అనే పట్టణానికి పారిపోయారండి కొంతమంది. ఇక మిగిలిన వారు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని ప్రాణాలు దక్కించుకోవడానికి అక్కడికి పారిపోతే జనాన్ని తీసుకుని గుర్రాలు ఎక్కి అక్కడున్న వాళ్ళని కూడా చంపేయటానికి బయలుదేరి వెళ్ళాడు. ఈయన ఏం శపథం పూనాడో చెప్పన? యేసయ్య పేరు అనేది ఇక వినపడనివ్వను, యేసయ్య పేరు అనేది వినపడనివ్వను. అంత హింసకుడు అండి. ఎంతమందిని చంపేశాడో. హింసకుడు, హానికరుడు, భయంకరమైన హానికరుడు, దుర్మార్గుడు. ఒక మాటలో చెప్పాలంటే సౌలుగా ఉన్న సమయంలో అలాంటి సౌలును ఆయన ప్రక్కన ప్రభు నిలిచి, ఆయన దర్శించి, ఆయన ప్రక్కన నిలిచి ఎలా మార్చాడో చెప్పన? మిక్కిలి సాత్వీకునిగా మార్చేశాడండి, దీనునిగా మార్చేశాడు, పౌలుగా మార్చేశాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే సౌలును పౌలుగా మార్చాడు అంటారు చూడండి. దేవుడు ఎవరినైనా మార్చేయగలడు. అలాంటి క్రూరుడు, హింసకుడు, హానికరుడు, దుర్మార్గుడైన అలాంటి సౌలునే సాత్వీకుడైన పౌలుగా దేవుడు మార్చేశాడు. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రక్కన నిలిచి నన్ను అలా మార్చాడు. ఎలాగో చెప్పన? నమ్మకమైన వ్యక్తిగా మార్చేశాడు అంటాడు చూడండి. అక్కడ నన్ను నమ్మకమైన వ్యక్తిగా ప్రభు ఈయన ప్రక్కన నిలబడి అలాంటి దుర్మార్గుణ్ణి, దోషకుణ్ణి, హింసకుణ్ణి నమ్మకమైన వ్యక్తిగా, సాత్వికమైన వ్యక్తిగా దేవుడు మార్చేశాడు అని చెప్తున్నాడండి. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు మార్చలేని వ్యక్తి అంటూ ఎవరు లేరండి. యేసుక్రీస్తు ప్రభు తీర్చలేని సమస్య అంటూ ఏది లేదండి. ఆయన పరిస్థితులు మార్చగలడు. ఆయన మన ప్రక్కన నిలిచి మనలను బలపరిచి పరిస్థితులను మారుస్తారు. మీరు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నా సరే మిమ్మల్ని ప్రభు మార్చి మీ పరిస్థితులను ప్రభు మార్చబోతున్నారు. ఆమేన్. ఒక్కసారి మనం మోషే భక్తుని గురించి మనం పరిశీలిస్తే మోషే ఎలాంటి వాడు వ్యక్తిత్వంగా ఐగుప్తు దేశంలో ఫరోకి మనవడిగా ఉంటున్న సమయంలో సకల విలువిద్యలో నేర్చుకున్నాడేమో, ఫరో మనవడిగా పెరుగుతున్నాడేమో, ఒంటి నిండా పొగరుండేది ఆయనకి. చాలా కోపిష్టివాడు. ఒకరోజున హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు పట్టుకొని కొడుతుంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క గుద్దు గుద్దాడు. మరి ఎంత బలమైనవాడో తెలియదు. ఒక్క గుద్దుకి కింద పడికి మంచి మంచినీళ్ళు అడగలేదు, ఇక చచ్చిపోయాడు దెబ్బతో. ఈ చచ్చిపోయిన వాడిని మళ్ళీ ఎవ్వడి కనపడకుండా గొయ్యి తీసి కప్పెట్టేశాడు. అంత భయంకరుడు మోషే. ఇలాంటి భయంకరుడైన మోషేని ఇలాంటి
క్రూరుడైన మోషేని దేవుడు ఎలా మార్చాడో చెప్పనా? మిక్కిలి సాత్వికమైన వ్యక్తిగా, మిక్కిలి సాత్వికమైన వ్యక్తి. ఎంత సాత్వికుడో, 40 సంవత్సరాలు ఇజ్రాయేలుని యాత్రగా నడిపిస్తూ అన్ని లక్షల కుటుంబాలను నడిపిస్తూ ఉంటే ఎంత విసికించినా సరే ఎంత సాత్వికంగా వారికి సమాధానం చెప్పేవాడో, మిక్కిలి సాత్వికనిగా, ఎంతో సాత్వికుడు. అంత మాత్రమే కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ప్రియ దైవ జనాంగమ, ఎలాంటి మోషేను ఎలా మార్చేశాడండి దేవుడు. అంత మాత్రమే కాదండి, పేతురు మామూలుడా? పేతురు ఎలాంటి వాడంటే, ఈ పేతురు చాలా తొందరోడు, చాలా దుడుకోడు, అసలు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడేవాడు, ఇలాంటి అబద్ధ కోరి, ఇలాంటి తొందరోడు, ఇలాంటి కత్తులు మీ పక్కన పెట్టుకొని ప్రయాణం చేస్తున్న వ్యక్తి, ఎవడైనా వస్తే దాడి చేసి చంపేయటానికి కూడా వెనకాడనటువంటి వాడు పేతురు. ఇలాంటి పేతురుని దేవుడు ఎలా మార్చేశాడంటే, ఆయన మిక్కిలి సాత్వికునిగా, చాలా నమ్మకమైన వ్యక్తిగా. అంత మాత్రమే కాదు, యేసు కోసం ఆఖరికి సత్యం కోసం ప్రాణాలు ఇవ్వటానికి, యేసే కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా ఆయన నిలబడ్డాడు. అంటే ఒక పేతురు బ్రతుకునలా మార్చిన దేవుడు, ఒక పౌలు బ్రతుకునలా మార్చిన దేవుడు, ఒక మోషే బ్రతుకును అలా మార్చిన దేవుడు జక్కయ్య అనే పేరు మీ అందరికీ తెలుసు కదా. జక్కయ్య ఎలాంటి వాడంటే, అన్యాయస్తుడు. ఆయన గురించి ఆయన ఒక దాన్ని ఏమంటారు, పన్నులు వసూలు చేసుకునే ఒక ఒక సుంకపు గుత్తదారుడు అని ఆయన గురించి పేరు రాస్తుంది. అయితే ఈయన ఎలాంటి వాడంటే, అన్యాయంగా సొమ్ము దోచుకునేవాడు. అతను ఇవ్వాల్సిన దానికి 4 రెట్లు భయంకరంగా లాగేసేవాడు అతని దగ్గర నుండి, అలా వస్తువులు తీసుకెళ్ళిపోయి తాకట్లు తీసుకెళ్ళిపోయేవాడు. ఇలాంటి భయంకరుడైన జక్కయ్య ఇంటిలోనికి ఏసై వెళ్ళేటప్పటికి, జక్కయ్య ప్రక్కన ఏసై నిలబడేటప్పటికి, ఇప్పుడు వెంటనే జక్కయ్య ఏమంటాడు చెప్పన, అయ్యా నేను చాలా అన్యాయస్తున్నాయా, అన్యాయంగా చాలా మంది దగ్గర నేను తీసుకున్నానయ్యా, అయితే నేను అన్యాయంగా ఎవరెవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ప్రతి రూపాయికి తిరిగి 4 వంతులు నేను చెల్లించేస్తానయ్యా, తిరిగి 4 వంతులు. ఎవరు ప్రక్కన నిలబడితే, ఏసయ్య ప్రక్కన నిలబడేటప్పటికి జక్కయ్య మనసు మారిపోయింది. చూసారా, అసలు ఇతను పిల్లికి కూడా భిక్షం పెట్టిన మనిషి ఇతను ఏమంటాడంటే, అలా చేసినా నాకు ఇంకా బోల్డంత ఆస్తి ఉంటుంది అయ్యా, నా ఆస్తి నమ్మేసి పేదలకు పంచిపెట్టేస్తానయ్యా, పేదలకు పంచిపెట్టేస్తా. అంటే చూడండి, ఈయన ఎప్పుడు దోచుకునే పరిస్థితే కానీ ఎవరికి సాయం చేయలేని పరిస్థితి. ఏసయ్య ప్రక్కన నిలిచేటప్పటికీ ఇలాంటి దుర్మార్గమైన, ఇలాంటి భయంకరమైన అవినీతి పరుణ్ణి ఎంత న్యాయంగా ఆలోచించే వ్యక్తిగా దేవుడు మార్చాడు. చూసారా, ఏసయ్య ఎవరి ప్రక్కన నిలబడితే వాళ్ళ బ్రతుకులు ఎలా మారిపోయినాయండి, దొంగలు మారిపోయారండి ఏసయ్య ప్రక్కన నిలబడితే, హంతకులు మారిపోయారండి ఏసయ్య ప్రక్కన నిలబడితే, వ్యభిచారులు మారిపోయారండి ఏసయ్య ప్రక్కన నిలబడితే. స్టువర్ట్ పురం అని పిలువబడిన ఆ స్టువర్ట్ పురంలో ఏసయ్య సువార్త వెళ్ళింది, ఈ రోజున సువార్త పురం అని పిలువబడుతుందండి. ఏసయ్య ప్రక్కన నిలబడితే ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులైనా మారిపోవాల్సిందే. మీ కుటుంబంలో ఇంకెవరైనా మారలేదా? మీరు అడగండి, ఏసయ్యా అయ్యా వీరు ప్రక్కన నిలబడి వీరు బ్రతుకును మార్చండి అయ్యా అని మీరు అడగండి, వాళ్ళను కూడా మార్చేయటానికి. మీ ఇంట్లో మీ భర్త మార్పలేదా? మీ ఇంట్లో మీ కొడుకు మారలేదా? లేకపోతే మీ కూతురు మారలేదా? వారి మార్పు కొరతన్నారా? అయితే వీరు ప్రక్కన నిలబడింది. అయ్యా దయచేసి సౌలును పౌలుగా మార్చిన దేవా, మోషేను మిక్కిలి సాత్వికునిగా మార్చిన దేవా, జక్కయ్య బ్రతుకును మార్చిన దేవా, పేతురు బ్రతుకును మార్చిన దేవా, దయచేసి మా ఇంటి వారి బ్రతుకును మార్చండి అని మీరు కోరుకోండి. ఆయన ప్రక్కన నిలబడితే టోటల్ డిఫరెన్స్ తీసుకుని వచ్చేస్తాడండి. ఎవరైనా చెప్పాల్సిందే, ఇది వరకు ఇలాంటి వాళ్ళండి వీళ్ళు, ఇప్పుడు ఇలా మార్చేశాడండి ఏసయ్య ప్రక్కన నిలబడి. ఒక్కసారి మీరు కూర్చున్న వారు సీరియస్గా చెప్పండి, మీరు ఏసయ్యను మీరు రాకమునుపు, ఏసయ్యను మీరు స్వీకరించక మునుపు ఇంత మంచోళ్ళా మీరు? ఇప్పుడు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఎంత మంచోళ్ళు అండి, ఎంత సాత్వి. మిమ్మల్ని జనం మెచ్చుకునేటట్టు చేసింది ఎవరో చెప్పండి. మీరు నిజంగా నిజంగా చెప్పండి, మీరు ఇదివరకున ఏసయ్యను నమ్ముకోక మునుపు, మీరు ఈ భక్తి ప్రారంభించక మునుపు ఇంత మంచితనం ఉందా? అఫ్కోర్స్ మీరు చాలామంది చిన్ననాటి నుండి మంచిగా పెరిగి మంచిగా భక్తి చేసిన వాళ్ళు, మంచి క్రమశిక్షణగా జీవించిన వాళ్ళు మీరు కొంతమంది ఉండొచ్చు. నేను అందరి గురించి మాట్లాడలేదు. అయితే అలాంటి మంచోళ్ళు కూడా ఇప్పుడు మిక్కిన మంచోళ్ళు అయిపోవాలా? మీరు చిన్నప్పటి నుండి మంచోళ్ళే కరెక్టే, కానీ ఏసైలోకి వచ్చిన తర్వాత మీ మంచితనం ఇంకా డబల్ అయిపోవాలా? ఇంకా మంచోళ్ళు అయిపోవాలా? అసలు ఇందులో కూర్చొని కొంతమంది వాక్యం వినే వాళ్ళలో, ఇదివరకు అండి నేను మంచోళ్ళే కదండి, నేను మంచిదాన్ని కాదండి, నేను ఎలాంటి వాడిని, నేను అలాంటి దాన్ని, ఇలాంటి నేను ప్రభులోకి వచ్చిన తర్వాతే మారానండి, నన్ను మార్చేశాడండి అన్న సాక్ష్యాలే ఎక్కువ కదా. ఒక్కింత ఆలోచించండి, మన బ్రతుకులను మార్చిన దేవుడు అందరి బ్రతుకులు మార్చగలిగిన సమర్థుడు. ఆయన ప్రక్కన నిలిస్తే
ఇదిగో బ్రతుకులు ఎలా మారిపోతాయి. పౌలు భక్తుడు అదే అంటాడు, నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి నన్ను నమ్మకమైన వాడిగా చేశాడు. ఇదివరకు ఎలా అంటున్నాడు చెప్పనా, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, అలాంటి దుర్మార్గుణ్ణి నేను, కానీ ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి నన్ను నమ్మకమైన వ్యక్తిగా మార్చేశాడు అంటున్నాడండి. హల్లెలూయా. ఇంకా ఏం చేశాడు దేవుడు, ఇంకా ఏం చేశాడు? ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్రభు ఈయన ప్రక్కన నిలిచి ఏం చేశాడో చెప్తాను. చక్క చక్కని మాటలు ఈరోజు మీరు వినబోతున్నారు. శ్రద్ధతో ఆసక్తితో కాసేపు వాక్యం వినండి. చాలా సంగతులు ఈరోజు, అమూల్యమైన సంగతులు ఈరోజు మీరు వినబోతున్నారు. దానికంటే ముందు మరొక సంగతి తెలుసుకుని మూడో పాయింట్, నాలుగో పాయింట్, చాలా అద్భుతమైన సంగతులు మీరు వినబోతున్నారు. నాలుగవ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12వ వచనం ఒక్కసారి మనం చూద్దామా. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను. ఏమండి ఈయన ఏ స్థితిలో ఉండటం తెలుసు అంటే, ఈయనకి ఈయన ఏ స్థితి అంటున్నాడు చూడండి, దీన స్థితిలో ఉండ ఎరుగుదును. అంటే ఈయన దీన స్థితి, కడు దరిద్ర స్థితిలో ఉండటం ఈయనకి తెలుసంట. ఇక ఏ స్థితి, సంపన్న స్థితిలో ఉండటం కూడా ఈయనకి తెలుసంట. ఇటు దీన స్థితి ఉండటం తెలుసు, అటు సంపన్న స్థితిలో ఉండటం ఆయనకి తెలుసంట. అంత మాత్రమే కాదు, కడుపు నిండి ఉండటం ఆయనకి తెలుసంట, ఆకలి గొని ఉండటం ఆయనకి తెలుసంట, ఇంకేంటి సమృద్ధి కలిగి ఉండటం ఆయనకి తెలుసంట, లేమిలో ఉండటం ఆయనకి తెలుసంట. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏ స్థితిలో ఉన్నా, ఆయన చెప్పే మాట, ఏ స్థితిలో ఉన్నా అన్ని పరిస్థితులలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటాడు. ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. ఎవరు నేర్పిస్తున్నారు? ప్రక్కనే యేసయ్య నిలిచి అన్ని పరిస్థితుల్లో సంతృప్తిగా, ఈవెన్గా ప్రతి పరిస్థితిని సంతృప్తిగా ఈయన ఉండటం నేర్పిస్తున్నాడంట. ప్రక్కన ఆయన ఉండి నన్ను బలపరిచిన నా యేసయ్య ద్వారా అన్ని పరిస్థితుల్లో, అది సంపన్న స్థితిలో నేనున్నా, దీన స్థితిలోనున్నా. సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఎంత సాటిస్ఫైడ్గా నేను ఉండేవాడినో, థ్యాంక్ యూ లార్డ్ అని హ్యాపీ హ్యాపీగా ఉండేవాడినో. ఇక్కడు దరిద్ర స్థితిలో, దీన స్థితిలో కూడా థ్యాంక్ యూ లార్డ్ అని అదే హ్యాపీనెస్, ఏమాత్రం ఒక్కింత తగ్గకుండా నేను ఉండేటట్టుగా కడుపు నిండా జాయింట్లు గీంట్లు వేసుకొని కడుపు నిండా తిన్నప్పుడు ఏసయా కృతజ్ఞతలయ్యా, నీకు కృతజ్ఞతలు, గొప్ప దేవుడవయ్యా అని ఎలా స్తుతించాను. ఆకలి పెట్టినప్పుడు కూడా కడుపులో అసలు అన్నమే లేని పరిస్థితుల్లో, ఆకలి పస్తులున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు కూడా అయ్యా మీకు కృతజ్ఞతలు ఏసయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా అనేటట్టుగా ఆయన నాకు నేర్పించాడు. ఇంకేమంటున్నాడు అక్కడ చూడండి, సమృద్ధి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను. సమృద్ధిలో బా ఫుల్లీ లోడెడ్ అంటారు, సమృద్ధి కలిగి, ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగి ఉండా నేను నేర్చుకున్నాను. లేమిలో కూడా అదే సాటిస్ఫైడ్, ఆ లేమిలో ఉన్నప్పుడు అన్ని లోటే, ఆ లోటులో ఉన్నప్పుడు కూడా అదే సాటిస్ఫైడ్ లైఫ్. ఒక్క మాట మీరు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, అటు సంపన్న స్థితిలో సమృద్ధిలో మనం ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో, లేమిలో ఉన్నప్పుడు ఆకలి గుణం ఉన్నప్పుడు దీన స్థితిలో ఉన్నప్పుడు అలా మనం ఉండగలమా? ఒక్కొక్కసారి కొంచెం అలకొస్తుంది కదా, కొంచెం మనసులో బాధగా ఉంటుంది కదా, కొంచెం మనసులో కొంచెం ఇబ్బందికరంగా దిగులుగా, ఏ నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, అసలు ఎలా ఉండేదాన్నో, ఎలా అయిపోయాను, ఎలా ఉండేవాడినో, ఇలా అయిపోయాను అని ఒక్కొక్కసారి మనలో మనమే మదన పడే పరిస్థితి ఉంటుంది కదా. ఈయనకి ఏం నేర్పిస్తున్నాడంట, ప్రభు ఈయన ప్రక్కన ఉండి ఆ సంపన్న స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ కడుపు నిండా దేవుడు పెట్టిన రోజుల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఆ గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్న సమయంలో ఉన్నప్పుడు ఎలా ఉండ, అప్పుడు ఎలా ఉండేవాడు, ఎంత హ్యాపీగా, ఎంత తృప్తిగా, ఎంత సంతోషంగా ఉండేవాడో, లేమిలో ఉన్నప్పుడు కూడా, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, ఆకలిగోను ఉన్నప్పుడు కూడా అదే తృప్తిగా ఉండే ఆ పరిస్థితిని ప్రక్కన ఉండి
ప్రభు నన్ను బలపరిచి నాకు నేర్పిస్తున్నాడు, నా ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. నిజంగా ఇలా నేర్పించగలిగేది ఆయన మాత్రమేనండి, ఇలా చేయగలిగేది ఆయన మాత్రమే. యోబు భక్తుడు అతనికి తన చుట్టూ తన 10 మంది పిల్లలు ఉన్నప్పుడు, 10 మంది పిల్లలు ఆనందంగా సంతోషంగా వారు గడుపుతున్నప్పుడు ఎంత దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థన చేస్తూ గడిపేవాడో యథార్థంగా ఉండేవాడు. 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు, ఆస్తులన్నీ కోల్పోయినప్పుడు, ఆరోగ్యం కూడా కోల్పోయినప్పుడు అదే దేవుణ్ణి స్తుతిని. ఏమని వాడు చెప్పనా, ఇవన్నీ నా దేవుడు నాకు ఇచ్చాడు, ఇవన్నీ నా దేవుడు తీసుకున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఏమీ లేని దిగంబరిగా వచ్చాను, వెళుతున్నప్పుడు కూడా ఏమీ లేకుండా వెళ్తాను. ఈ మధ్యలో ఈ పిల్లలను, ఈ ఆస్తిపాస్తులను ఇవన్నీ దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామములకే మహిమ స్తుతి ఘనత కలుగునుగాక అంటూ ఆయన ఆ పరిస్థితుల్లో కూడా దేవుని గణపరుస్తూ ఉండేవాడు, దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ప్రియ దైవ జనాంగమా, ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం కూడా అలాగే ఆ పరిస్థితుల్లో సంతోషంగానే సంపన్న స్థితిలో ఉన్నట్టుగానే, లేమిలో ఉన్నప్పుడు కూడా, ఆ కడుపు నిండా ఉన్నప్పుడు ఉన్నట్టే, అలాగే ఆకలిగొని ఉన్నప్పుడు కూడా అలాగే ఉండగలిగే ఆ విధమైన మనస్సు మనకు రావాలంటే మనల్ని ప్రభు బలపరచాల్సిందే, మన ప్రక్కన ప్రభు ఉండి మనకు నేర్పించాల్సిందే. ఈయన అంటున్నాడు, నా ప్రక్కన అలా ఆయన నిలిచి ఆయన నాకు నేర్పించాడు అంటున్నాడండి. నిజంగా అద్భుతమైన మాట అండి. ఈరోజు 2 పాయింట్లు మనం విన్నాం. మొదటి మాట, ఈయన ప్రక్కన ప్రభువు నిలబడి, ఈయన ప్రక్కన ప్రభువు నిలిచి ఈయన్ని బలపరిచి, ఈయనకి చేసిన మొదటి మాట ఏంటి, ఇలాంటి దుర్మార్గుణ్ణి, దూషకుణ్ణి, హింసకుణ్ణి, అలాంటి నన్ను ఇంత మంచి వ్యక్తిగా, ఇంత నమ్మకమైన వ్యక్తిగా, ఇంత సాత్వికునిగా ప్రభు నన్ను మార్చాడు, నన్ను బలపరిచాడు ఆయన అంటున్నాడు. మొదటి పాయింట్. ఇక 2వ పాయింట్ ఏంటి, నా ప్రభు నా ప్రక్కన నిలిచి నేను ప్రభులోకి రాకమునుపు ఎంతో సంపన్న స్థితి, ఆస్తిపరుణ్ణి, ఓ గొప్ప వ్యాపారస్తుని కొడుకుని నేను, ఓ పెద్ద ఉద్యోగస్తుణ్ణి, ఉన్నత స్థాయిలో ఉండేవాణ్ణి, అలాంటి స్థితిలో ఉన్న నేను 10 రూపాయలు ఆ రోజు కష్టపడితే, డేరాలు కుడితే ఆ రోజున నాకొచ్చే ఆ 10 రూపాయలతో నేను భోంచేసి ఏదో కొంచెం అన్నం కొంచెం వండుకొని, ఏదో కొంచెం సాంబార్ కాసుకొని, ఏదో అలా కడుపులుండ తిని ఎసయా ఆ రోజున జాయింట్లు తింటూ ఎలా ఆనందించేవాడును, ఈ రోజున ఈ సాంబార్తో లేకపోతే పచ్చడితో నేను తింటూ కూడా అలాగే, ఒక్కొక్క రోజున పనికి వెళ్ళకపోతే ఆ రోజు భోజనం లేదు, అలా పస్తులో కూడా ఎసయా థ్యాంక్ యూ లార్డ్ అని ప్రభుని స్తుతించడం, నా ప్రభు నాకు నేర్పించాడు, నా ప్రక్క నిలిచి అంటాడు. నిజంగా ప్రభు ప్రక్కన నిలిచి ఆయన చేసే కార్యాలు చూశారా? ఇంకా ప్రభు ప్రక్కన నిలిచి ఏం చేశారో మనం ఒక్కసారి ఆలోచిస్తే 3వ మాట అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట చూడండి, ప్రభు తన ప్రక్కన నిలిచి. 2 తిమోతిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల్లో ప్రభు తన ప్రక్కన నిలిచి ఆయన ఏం చేస్తున్నాడో ఇందాక ఒక మాట అన్నాడు చూడండి. అంత దీనికన్నా ముందు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో 17వచనం ఏమంటున్నాడో చూద్దాం. ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఇది మనం తెలుసుకోవాల్సిన 3వ పాయింట్. నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఇప్పుడు చూద్దాం 3వ అధ్యాయము 11-12 వచనాలు ఏంటో ఆ సింహం. అంతియొకయ, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి తిమోతి, అట్టి హింసలను సహించి తిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను తప్పించాడు వాటన్నిటి నుండి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, అంతియొకయలో, ఇకోనియాలో, లుస్త్రాలో, ఈ పట్టణాల్లో ఉన్న జనం నాకేం చేశారో తెలుసా, హింసలు పెట్టారు, ఉపద్రవాలకు గురి చేశారు. అయితే అట్టి హింసలను సహించాను నేను, కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా, వాటన్నిటిలో నేను ఒక్కడిని కాదు, అక్కడ నిలబడింది ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు, నన్ను బలపరిచాడు, వాటన్నిటి నుండి నన్ను తప్పించాడు. ప్రియ దైవ జనాంగమా, భయంకరమైన హింసల గుండా, ఉపద్రవాల గుండా వెళుతున్నాడు ఆ 3 పట్టణాల్లో. ఆ పట్టణాల్లో వాళ్ళు భయంకరంగా ఉపద్రవాలు, హింసలు పెట్టినప్పుడు ఆ హింసలలో ఈయన ఒంటరి కాదంట, ఈయన ప్రక్కన ఎవరు నిలబడ్డాడంట, ప్రభువు నిలబడ్డారు. ప్రభు ఈయన ప్రక్కన నిలబడి ఆ భయంకరమైన ఉపద్రవాలన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాడు అంటున్నాడు. అంటూనే 12 వచనంలో ఒక మాట అంటాడు చూడండి, క్రీస్తు యేసునందు సత్
భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూడండి చూడండి చూడండి, అక్కడ ఒక మాట అన్నాడు, మీరు జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి ఈ మాట. క్రీస్తు యేసు నందు సత్భక్తితో, అంటే మంచి భక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ, మంచిగా భక్తి చేయాలనుకునే వారందరూ అన్నాడా, మంచిగా భక్తి చేయాలనుకునే వారిలో కొందరు అన్నాడా, అందరూ, అది అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు నందు మంచి భక్తి సత్ భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారందరూ ఏం పొందుతారంట, హింస పొందుతారంట. ఈ రోజున మీలో హింస పొందుతూ మీలో మీరు ఏమనుకుంటున్నారో తెలుసా, నా దగ్గర కూడా కొన్నిసార్లు మీరు బాధపడ్డారు. అదేమంటే, పాస్టర్ గారండి నిష్ఠగా భక్తి చేస్తున్నానండి, గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానండి, ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నానండి, ఆయన వాక్యాన్ని ఎంతగానో ధ్యానం చేస్తూ ఆనందిస్తున్నానండి, అయితే పాస్టర్ గారండి ఇంత శ్రద్ధగా ఇంత నిష్ఠగా ఉంటూ ఏ పొరపాటు చేయకుండా నా పవిత్రతను కాపాడుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఉంటున్న నాకు ఏంటండి కష్టాలు, పాస్టర్ గారండి ఏంటండి శ్రమలు, ఏంటండి ఉపద్రవాలు, ఏంటండి ఆర్థిక ఇబ్బందులు, ఏంటండి అనారోగ్యాలు, ఏంటండి నాకు ఈ శోధనలు, ఏంటండి పరీక్షలు, నాకు నాకే వస్తున్నాయి ఏంటండి. ఎట్ట పడితే అట్ట బతికే వాళ్ళు బాగానే ఉన్నారండి, ఎట్ట పడితే అట్ట తిరిగే వాళ్ళు బాగానే ఉన్నారండి, ఎట్ల పడితే అట్లా మాట్లాడేవాళ్ళు బాగానే ఉన్నారండి. నిష్ఠగా క్రమశిక్షణగా ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా నా భక్తిని కాపాడుకుంటూ ఎంతో జాగ్రత్తగా భక్తి చేస్తున్న నాకేంటండి కష్టాలు, నాకే ఏంటండి కష్టాలు. ప్రభు ముందుగానే రాయించి పెట్టాడు మన కోసం, క్రీస్తు యేసునందు సత్భక్తితో మంచి భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వారందరూ, అలాంటి మంచి భక్తి బ్రతకాలని ఉద్దేశించిన వారందరూ, అందులో మీరున్నారు నేనున్నాను, మంచిగా భక్తి చేయాలనుకునే వారందరూ హింస పొందుతారు, హింస పొందుతారు. చెప్పారు ఇప్పుడు అదే హింస దానియేలుకు వచ్చిందండి, నిక్కచ్చిగా భక్తి చేసే హింస దానియేలుకు రాలేదా, దానియేలు మీద కుట్ర చేశారండి అక్కడ ఉన్నవారంతా, కుట్ర చేసి దానియేలు ఏం చేశారు, ఎట్టకెలకి తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారండి. అయిపోయిందని చేతులు దులిపేసుకున్నాడు, సింహాల గుహలో దానియేలు ప్రక్కన ఎవరు నిలబడ్డారు, దేవుడు నిలబడ్డారు, దానియేలు ప్రక్కన దేవుడు నిలబడ్డారు. దానియేలు ప్రక్కన నిలబడిన ఈ దేవుణ్ణి దానియేలు లిటరల్లీ చూచాడండి, సింహాల గుహలో తను తప్పించటానికి దేవుడు ఆ దానియేలు ప్రక్కన నిలబడ్డాడు. నిలబడటం దానియేలు మాత్రమే కాదు, రాజు కూడా చూస్తున్నాడు. ఓ జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు వండర్ఫుల్ అయ్యా, నేను రక్షించగలిగానా అంటుంటే, ఇప్పుడు దానియేలు అంటాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషమైన భక్తి చేశానయ్యా. చూడండి వండర్ఫుల్ మాట, నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనబడ్డా, కనుక ఆయన తన దూతను పంపించి ఈ సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడయ్యా, అంటే సింహాల నోళ్ల నుండి ఆ రోజున పౌలు భక్తుడిని తప్పించాడు. ఇదిగో ఇక్కడ దానియేలు గురించి, ఆ సింహాల నోళ్ల నుండి నన్ను తప్పించాడు నా దేవుడు, నా దేవుడు నన్ను తప్పించడానికి ఆయన దిగి వచ్చాడు, నా ప్రక్కన నిలిచాడు. షడ్రకు మేషకు అభ్యర్థనుకొని అగ్నిగుండంలో వేసేస్తే అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన ఆరుగురు, అటు ఇటు పట్టుకొని వేయటానికి వెళ్ళిన ఆరుగురు ఆ సెగ దగ్గర అక్కడే చచ్చిపోయారు. అంత విపరీతమైన మంట, ఆ సెగకే పడి చచ్చిపోయారండి కదా, అందులో పన్నోడుకు అడ్రస్ ఉంటుందంటారా, కానీ వాళ్ళకంటే ముందు అక్కడ ప్రభులు వారు ఉన్నారు, ఆయన వారి ప్రక్కన నిలబడి వారితో పాడుతూ వారితో ఆనందిస్తూ ఉంటే అగ్నిగుండం వారికి ఏసీ హాల్ లాగా ఉందండి, వాళ్ళు ఆనందించి పరవశించి పాడుతూ ఉన్నారు. దానియేలు క్షమించాలి, షడ్రకు మేషకు అభ్యర్థనకో సమయంలో అక్కడ రాజు చూస్తూ ఆశ్చర్య చకితులయ్యారు, ఇదిగో వారితో పాటు వారి దేవుడు దిగొచ్చాడరా, వారి దేవుడు వారి ప్రక్కన నిలబడ్డాడు. ప్రియా దేవుని బిడలారా, మన ప్రక్కన మన కష్టాల్లో నిలబడే దేవుడండి మన దేవుడు, మన కష్టాల్లో మనం ఒంటరులం కాదు. సత్భక్తితో బ్రతక ఉద్దేశించే వారికి హింసలు వస్తాయి, కానీ మనం ఒంటరులం కాదు, మన ప్రక్కన మన దేవుడు నిలబడతాడు, ఆయన నిలబడతాడు, వాటన్నిటి నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు, మనల్ని విడిపిస్తాడు మన దేవుడు. వంటరోళ్ళం కాదు, షడ్రకు మేషకు అభ్యర్థనకు తప్పించడానికి అగ్నిగుండానికి వెళ్ళిన దేవుడు, దానియేలును తప్పించడానికి సింహాల గుహలోనికి వెళ్ళిన దేవుడు, ఇదిగో పౌలు గారిని కూడా తప్పించడానికి ఆయన కోసం కూడా వెళ్ళాడంటండి. ఆయన కోసం ఏమండి, దావీదు ఒక మాట అంటాడు 16వ కీర్తనలో, దావీదు నమ్మకం ఏంటో చెప్పన 16వ కీర్తన 8వ వచనం, ఎప్పుడు తన ప్రక్కన దేవుణ్ణి ఈ దావీదు ఊహించుకుంటూ ఉండేవాడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎప్పుడు ఈయన కుడి ప్రక్కన ఎవరున్నారంట,
దేవుడు ఉన్నారంటే నేను కురు ప్రక్కన బా దేవుని ఎప్పుడూ ఊహించుకుంటూ ఉండేవాడు. సదాకాలం నా దేవుని మీద నా గురి ఉంది. నా దేవుడు ఎక్కడో లేడు, ఆకాశమందు కాదు, నా కుడి ప్రక్కన ఉన్నాడు ఆయన సదాకాలం. అందుకు ఈయన ఏమంటున్నాడు చెప్పను, అందువలన నా హృదయం సంతోషించుచుంది, నా ఆత్మ హర్షించుచుంది, నా శరీరం కూడా సురక్షితంగా ఉంది. ఈనాడు కష్టాల్లో నుండి వెళుతున్నప్పుడు, శోధనల గుండా వెళుతున్నప్పుడు బీపీ పెరుగుతుంది తగ్గుతుంది, షుగర్ పెరుగుతుంది తగ్గుతుంది, శరీరానికి ఆరోగ్యం దూరమైపోతుంది, సురక్షితంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే టెన్షన్ బిల్డప్ అయిపోతుంది, ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. కానీ ఈయన అంటున్నాడు నా శరీరం సురక్షితంగా ఉంది. నేనేం చేస్తున్నా తెలిసి ఎలా ఉన్నాను చెప్పను, అందువలన ఇందువలన ఈయన కుడి ప్రక్కన ఇప్పుడు ఎవరు నిలబడి ఉన్నారు, ఏదైనా తీర్చగలిగిన వాడు మార్చగలిగిన వాడు ఆయన ఎప్పుడు నా కుడి ప్రక్కన ఉన్నాడు. ఈ శ్రమలో ఈ శోధంలో నా కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు. కనుక నా హృదయం ఎప్పుడు సంతోషిస్తూ ఉంది, నా ఆత్మ హర్షిస్తూ ఉంది, నా శరీరం కూడా సురక్షితంగా ఉంది. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ హృదయం సంతోషంగా ఉండాలి, మీ ఆత్మ హర్షిస్తూ, హర్షణ అంటే సంతోషాన్ని మించిపోయి అలా ఉండాలి, హర్షిస్తూ ఉండాలి. ఇలా ఉండాలంటే ఎప్పుడు ప్రభు ఎక్కడున్నారు, ఆకాశమందు కాదో, మన కుడి ప్రక్కన ఉన్న దావీదు నమ్మకం నా కుడి ప్రక్కన ఉన్నాడు. అదే దావీదు నమ్మకం, అది నిజంగా ప్రాక్టికల్గా పెట్టాడండి. గొలియాతును హతమార్చటానికి అందరూ తల్లదించుకుంటే దావీదులు అంటాడు, ఏడే పాటోడు నా దేవుడు ఉన్నా. ఈ దేవుడు ఎక్కడున్నాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడనే నమ్మకం కదా. నా దేవుడు ఉండగా ఆడే పాటోడు, ఒక దెబ్బ కొట్టి చంపేస్తాను నేను. అరే ఏ ధైర్యం చూసుకోనరా అంటాడు దావీదును ఈ రాజు పిలిచి. అరే నువ్వు చూస్తే జానబెత్తులు లేవురా, నేనేమి ఇంత ఆజానుభావుని, నాకే అంత గట్స్ లేవు. అరే నీకు ఏ ధైర్యం చూసుకోనరా ఇంత మాట అంటున్నావు అంటే, అయ్యా నా ప్రక్కన నా దేవుడు ఉన్నాడయ్యా. ఎప్పుడు ఆయన ప్రక్కన ఉంటే ఒక రోజున నేను నా గొర్రెల మందను మేపుతూ ఉంటే ఒక రోజున ఏం జరిగిందో చెప్పన, సింహం వచ్చి నా గొర్రెల మంద మీద పడి ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి దాని నోట్లో నుండి నా గొర్రె పిల్లను రక్షించుకున్న సింహాన్ని చంపేశా. సింహమును చంపడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆ రోజున ప్రభు నా ప్రక్క నిలబడి ఇంకొకసారి ఒక ఎలుగు బండి వచ్చి నా గొర్రెల మందమే దాడి చేసి నా గొర్రెలలో ఒక గొర్రెను నలిపేసి చంపేస్తుంటే నేనే ఒక్క గుద్దు గుద్ది దాన్ని చంపేశా. సింహము నోట నుండి నన్ను తప్పించటానికి నా ప్రక్కన నిలిచిన దేవుడు, ఆ ఎలుగు బంటి నోట నుండి నన్ను తప్పించటానికి నా ప్రక్కన నిలిచిన ఆ దేవుడు, ఇదిగో గొల్యాతు చేతిలో నుండి నన్ను తప్పించటానికి ఆయన నా ప్రక్కన నిలుస్తాడు. అదే నా నమ్మకం అండి. ఆయన నమ్మినట్టుగానే జరిగింది. ఏం జరిగిందంటారు, సరే ఎల్లరా బాబు నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలని పంపిస్తే నిజంగానే ఒడిశలో రాయేసి ప్రార్థనాపూర్వకంగా వదిలాడండి. అంతెత్తు అంత లావు అతను చూచి ఇజ్రాయేలీలంతా తల్లదించుకొని గుండెలు బాదుకొని ఏడుస్తున్న సమయంలో ఇతడు ఒక్క దెబ్బ కొడితే ఆ ఒక్క దెబ్బకి గిరగరా తిరిగి అక్కడ ముందు పడిపోయాడండి. బోర్లంగా గబగబా పరిగెత్తికి వెళ్ళిపోయాడు. అతన్ని కత్తి తీసి అతని పీక తరికి తెగ నరికేశాడు. చేత్తో పట్టుకున్నాడు తలకాయ. జనమంతా ఆశ్చర్యపోయారండి. 40 రోజుల నుండి ఇజ్రాయేలీలందరినీ నిద్ర పట్టనీయకుండా చేస్తున్న ఈ గొల్యాతు చేయిని ఒక్క తలకాయని ఒక్క నిమిషంలో చేత్తో పట్టుకుంటే అసలు జనమందరి ఆనందానికి అవధులు లేవండి. ఎలా చేశాడు దావీదు అంటే, దావీదు నమ్మకం ఏంటో చెప్పన, నా ప్రక్కన ఎప్పుడు నా దేవుడు నిలిచి ఉన్నాడు. అది ఎంతలా సమస్య అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నేను ఒంటరిని కాదు, నా ప్రక్కన నా దేవుడు నిలిచి ఉన్నాడు. వడబడస్ మన ప్రక్కన ఎవరున్నారు? మనం శ్రమలలో ఉండొచ్చు, శ్రమలు వస్తాయని ప్రభు చెప్పాడు, ఆశ్చర్యపోవద్దు. సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ శ్రమలు ఇలాంటి శ్రమల గుండానే వెళతారు. అయితే ఈ శ్రమలలో మనం ఒంటరులం కాదు. ఇది గమనించండి, ఆయన మన ప్రక్కన నిలుస్తాడు, శ్రమలలో మనం ఒంటరులము కాదు అన్న సంగతి మీరు గమనించాలి. కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో కీర్తనకారుడు ఈ మాట అంటాడు. ఒక్కసారి మనం చూద్దాం, చూడండి 91వ కీర్తనలో మనం చూస్తే అక్కడ 15వ వచనం అంటాడు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో ఏంటంట, మనకు ఆయన తోడుగా ఉంటాడంట. శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు శ్రమలలో మన ప్రక్కన నిలిచే దేవుడు. ఇక్కడ ఈయనకి లిటరల్లీ అక్కడ జరిగింది ఏంటండి, ఈయన ఒక మాట అంటాడు చూడండి. అక్కడ తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో అందరూ జాగ్రత్తగా ఈ పాయింట్ క్యాచ్ చేయాలండి. అద్భుతమైన పాయింట్ అన్నాను ఇక్కడ చెప్పబోతున్నాను నేను, గమనించండి. 3వ తిమోతి రాసిన 2వ పత్రిక 11వ వచనంలో అంతియొకయలో ఇకోనియాలో లుస్త్రా అనే పట్టణంలో నాకు కలిగిన హింసలు ఉపద్రవాలు ఏంటో ఇవి చెప్పనా మీకు, ఒక్కసారి చూద్దాం చూడండి ఆయనకి ఏం కలిగిందో. అపోస్తుల కార్యం 1 చూద్దాం,
అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము. ఈ 14వ అధ్యాయంలో 19వ వచనం నుండి అసలు ఆయనకి ఏం కలిగిన ఉపద్రవాలు ఏం జరిగిన మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఒకసారి చూద్దాం చూడండి. అంతియొకయ్య నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని ఇప్పుడు చూడండి జనాన్ని కూడా వారి తరపే మార్చేసుకున్నారు. ఆ జనాన్ని మార్చడానికి ఈయన వెళ్ళాడు అక్కడికి. ఎక్కడికి? అంతియొకయ్యకు, ఈ ఇకోనియాకు, ఆ లుస్త్రా, ఇవన్నీ పక్క పక్కన ఉండేవన్నమాట. వీళ్ళందరినీ ఈ యూదులంతా వచ్చి జనసమూహం అందరినీ తన పక్షాన మార్చేసుకొని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? పౌలు మీద రాళ్ళు రువ్వి, చూడండి, పౌలు మీద రాళ్ళు రువ్వి అతన్ని తలకాయ పగల కొట్టేశారు. అటు తలకాయ పగిలిపోయింది, ముఖం మీద పడిపోయింది, అసలు మొత్తం అతన్ని రాళ్ళు రువితే మనిషి పడిపోయాడండి. పడిపోతే చచ్చిపోయాడు అనుకున్నారు. ఇక పౌలు చచ్చిపోయాడు అనుకొని పట్టణం వెలపలకి అతను ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. ఎవరిని ఈడ్చుకెళ్తారండి? మనిషిని ఈడ్చుకెళ్ళరు, మోసుకెళ్తారు. కానీ ఈయనకి పాపం ఎంత హింసో చూసారా? ఈయన పట్టుకుని ఒక కుక్కకు తాడేసుకెళ్ళి ఈడ్చుకెళ్ళిపోయినట్టు ఈయన కాళ్లకు తాడేసి ఊరి చివారికి ఈడ్చుకుని వెళ్ళిపోయి పడేశారండి. ఎంత భయంకరమైన దుస్థితితో చూశారా పౌలుకి? ఈ పట్టణాన్ని మార్చడానికి, ఈ పట్టణ ప్రజలకు యేసయ్య సువార్త ప్రకటించడానికి ఈ అంతియోకే, ఇకోనియా, లుస్త్రా అనే పట్టణానికి ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఇచ్చిన బహుమానం అన్నమాట. వాళ్ళంతా ఏకమైపోయి వాళ్ళ రాళ్ళు రువ్వి అతన్ని చంపేశారు, చావగొట్టేశారు. మాటలు చెప్పాలంటే ఇక పడిపోయాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. అలాంటి వాడిని చచ్చిపోయాడు అనుకొని కాళ్ళకు తాడేసి ఈడ్చుకుంటూ ఊరు బయటికి తీసుకెళ్ళిపోయారు. కుక్కని ఈడ్చుకెళ్ళిపోయినాడు, ఈడ్చుకెళ్ళి పడేశారు. అంతే ఊరి చివారిన ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారండి. అయితే జరిగిందేంటో చెప్పనా? ఈయన ఊరి చివారికి వెళ్ళిపోయి పడేస్తే శవం అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రభు దర్శనం చూస్తున్నాడు అప్పుడు. ఈయన ఆ పరిస్థితుల్లో ఆయన చూచిన దర్శనాన్ని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో అప్పుడు ఆయన చూచిన దర్శనాన్ని గురించి మాట్లాడతాడండి. ఆ టైంలో కలిగిన దర్శనం ఇది. అంత భయంకరమైన కష్ట సమయంలో, చావు బ్రతుకుల మధ్య ఉన్న సమయంలో అతనికి కలిగిన దర్శనాన్ని గురించి ఈయన మాట్లాడుతూ 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము అక్కడ మొదటి వచనం కానుండి, కొన్ని వచనాలు ఉన్నాయి కాబట్టి నేనే చదువుతాను, దయచేసి చూడండి. అతిశయ పడుటకు నాకు తగదు, కానీ అతిశయ పడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పుతాను, వినండి. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగును, అది దేవునికే తెలియను, అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అట్టి వాని గురించి అతిశయంతోను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు, అతిశయించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి నేను అతిశయిస్తున్నాను, నాకు మనిషి తెలుసు. ఆ మనిషి 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడో, శరీరం లేక కొనిపోబడ్డాడో నేనైతే ఎరుగను, కానీ అతడు అక్కడకు కొనిపోబడి వచింప సఖ్యము కానీ ఓ దేవుని మాటలు విన్నాడు. అది మనుషుడు చెప్పలేడు. అలాంటి గొప్ప సంగతులు అక్కడ విన్నాడు. అతడు మళ్ళీ అంటున్నాడు, అతడు శరీరంతో వెళ్ళాడో, శరీరం లేక వెళ్ళాడో నాకైతే తెలియదు, దేవునికే తెలుసు, ఆ మనుష్యుడిని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇంతకే మనుషుడు ఎవరు? ఈయనే చచ్చిపోయాడు అనుకుంటా, నేను అనుకుంటా చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయిన ఈయన తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు 3వ ఆకాశానికి తీసుకుని వెళ్ళి అక్కడ దర్శనం అంతా చూపించి వచింప సఖ్యము కాని సంగతులన్నీ అతనికి తెలియపరిచి మళ్ళీ తీసుకొచ్చి ఆ బాడీలో పడేశాడు. అంటున్నాడు, అందుకే నేను శరీరంతో వెళ్ళాను, శరీరంతో లేక నేను వెళ్ళాను, నాకైతే తెలియదు, కానీ ఆ మనుష్యుని నేను ఎరుగుదను అంటున్నాడు. అంటే తను తాను ఎంత మరుగు చేసుకున్నాడో చూడండి. ఒక మనుష్యుని అంటున్నాడు, కానీ నేను ఇదిగో 14 సంవత్సరాల క్రితం అంటాడు. ఈ కొరింథీ పత్రిక రాసేటప్పటికి 14 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. అపొస్తలుల కార్యములు ఇందాక మనం జరిగిన సీన్ అది. 14 సంవత్సరాల క్రితం అలా కొట్టి చావగొట్టేసి ఈడ్చి కలిపి ఊరి చివారిన పడేశారు ఆయన్ని.
కానీ ఆ పరిస్థితిలో దేవుడు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆ సంగతిని ఆ దర్శనాన్ని గురించి ఎంత చక్కగా మాట్లాడాడు. ఆ వ్యక్తి నేనే అని గర్వంగా చెప్పుకోలేదు. అలాంటి వ్యక్తిని నేను ఎరుగుదును అని తను తాను మరుగు చేసుకొని దేవుణ్ణి గణపరుస్తున్నాడు. నిజంగా ఒక్క మాట మనం పరిశీలిస్తే ఈయన ఆ సమయంలో అక్కడికి వెళ్ళాడా వచ్చాడా ఇప్పుడు ఆ పరిస్థితిలో ఏం జరిగిందో. ఇందాక సబ్జెక్ట్ దగ్గరికి మళ్ళీ వెళదాము చూడండి. 14 వచనం, ఇంత దెబ్బలు తిని ఇంత సావుబతుకుల మధ్యకు వెళ్ళిన అతగాడు తెల్లారి ఏం చేశాడు ఒక్కసారి మనం చూద్దాం 20 వచనంలో. అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు, అంటే ఈ రాత్రి సాగు కొట్టించి ఈడ్చి అవతల పడేశారు, పొద్దున్న లేచి అరే అబ్బాయి బయలుదేరండ్రా బర్నబాతో అంటున్నాడు. బర్నబాతో కూడా అంటున్నాడు మనం వెళ్దాం. ఇక ఇక్కడ సువార్త ప్రకటించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ సువార్త ప్రకటించడానికి జనం కూడా ఇష్టపడటం లేదు. కనుక మనం ఇక్కడుంటే వేస్ట్గా టైం గడపడమే. ఇదిగో దెర్బేకి వెళ్ళిపోదాం. దెర్బే అనే ప్రదేశానికి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు చూడండి. అక్కడ మనం 20 వచనంలో చివరిలో చూస్తాం, బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంత్యొకయకును తిరిగి వచ్చి, అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు సువార్త ప్రకటించడానికి, అదే దాని దెర్బే అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఏమంటే ఇక్కడ నుండి దెర్బేకి ఎంత దూరం చెప్పనా 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడు అండి. ఎవరైనా ఇంత చావగొట్టేసి పడేస్తే కొన్ని రోజులు కుర్రో ముర్రో అని అక్కడే పడి ఉంటారు కదా. దాదాపు చావగొట్టేశారు, రాళ్లతో కొట్టి చావగొట్టి చచ్చిపోయాడని ఈడ్చికెళ్ళి పడేశారు ఈయన్ని. అలాంటి పరిస్థితులు ఒక వారం రెస్ట్ తీసుకున్న తర్వాత కాదు, తెల్లవారే పొద్దునే లేచి, అంటే సువార్త పట్ల అతను గుండెల్లో భారం చూడండి, నేను ఒక్క పూట కూడా వేస్ట్గా గడపకూడదు, తెల్లారి బయలుదేరదాం బర్నబా, కొంచెం రెస్ట్ తీసుకోండి అయ్యా, మీరు చావుకుంటేశారు కదా మీరు కొంచెం రెస్ట్ కాదు, సువార్త మనం ప్రకటించాలి. ఇక్కడ ఎలాగ మనం వేస్ట్గా వీళ్ళు ఎవరి మధ్య సువార్త ప్రకటించడానికి టైం అవకాశం లేదు మనకి, అక్కడికి వెళ్ళిపోదామని 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడట దెర్బేకి. అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి వాళ్ళందరినీ రక్షణలో నడిపించి మళ్ళీ తిరిగి వచ్చారంటండి ఈ ప్రాంతానికి. ఎందుకో చెప్పనా, ఈ ప్రాంతంలో ఉన్న శిష్యుల్ని మళ్ళీ బలపరచడానికి. చూడండి, ఇప్పుడు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెను అనియో, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అంటే చూడండి, అరే బాయ్ సువార్త మనం ప్రకటించడానికి పుట్టామరా, సువార్త ప్రకటించాలి. ఇదిగో ఈ శ్రమలలో సువార్తను ప్రకటించడం అశ్రద్ధ చేయొద్దు, మనం సువార్త ప్రకటించాలి. ఈ శ్రమల్లో మనం ఓర్చుకోవాలి, వీటిని అనుభవించాలి. ఇవి ఇలాగే మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలరా, సువార్త ప్రకటిస్తూ ఈ శ్రమలు అనుభవిస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి అని అక్కడున్న శిష్యులందరినీ బలపరచడానికి మళ్ళీ వచ్చాడండి. ఎందుకంటే వీళ్ళంతా మళ్ళీ బొబ్బు ఉంటారేమో, వదిలేరా పౌలు గారే సువార్త ప్రకటించకుండా వెళ్ళిపోయారు మనం ఎందుకురా బాబు అని అయిపోతారేమో అని మళ్ళీ తిరిగి వచ్చి వీళ్ళందరినీ బలపరిచాడంటే వీళ్ళందరినీ బలపరిచాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే అపొస్తలుడైన పౌలు గారికి సింహము నోట నుండి తప్పించడం అంటే ఇదేనండి, సింహం నోట నుండి దేవుడు తప్పించాడు. చూడండి, ఇలాంటి భయంకరమైన సింహాల్లాగా మనుషుల మీద పడిపోవచ్చు, సింహాల్లాంటి ప్రాణం తీసే పరిస్థితులు మీ మీదకి రావచ్చు. ఇలాంటి పరిస్థితులు వచ్చిన, ఇదిగో చచ్చిపోయిన పరిస్థితుల్లో పడి ఉన్న పౌలు ప్రక్కన ప్రభుని నిలిచి ఆయన దేవుడు బలపరిచి ఆయన ఒక గొప్ప మిషనరీగా దేవుడు వాడుకున్నాడండి. దాదాపు 14 సంఘాలు కట్టాడండి. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎన్ని ప్రాంతాలు, ఎక్కడ ఎక్కడ యెరూషలేమండి, ఎక్కడ రోమ్ అండి, ఎక్కడ యూరప్ అండి, అసలు ఈ కాంటినెంట్స్ అన్నిటినీ కదిలించేశాడండి అపొస్తలుడైన పౌలు భక్తుడు. ఇలా తిరిగి అనేక ప్రదేశాలను రక్షణలో నడిపించిన గొప్ప వీరుడు అండి, గొప్ప వీరుడు. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి సింహం లాంటి ఈ అంత్యొకయో ప్రజలు, అంత మాత్రమే కాదు ఇకోనియా ప్రజలు, లుస్త్రా లాంటి ఆ ప్రజలు వాళ్ళంతా ఏకమై ఈయన్ని కొట్టి చంపేసినా సరే దేవుడు ఈయన్ని పట్టుకొని పరలోకం తీసుకురా. ఆ మాట చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఒక్క మాట మీకు గుర్తు చేయనా, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అంతకుముందు ఆ వ్యక్తి కూడా పరలోకం చూచాడండి. ఈ పరిస్థితే, ఇలాంటి పరిస్థితే. అతని పేరెవరు, సంఘాలలో మొట్టమొదట చచ్చిపోయిన స్టెఫన్ అండి. ఈ స్టెఫన్ గురించి మనం పరిశీలిస్తే 7వ అధ్యాయంలో మనం చూస్తాం, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం ఈ సంగతి చూస్తామండి. ఈయన కూడా 7వ అధ్యాయంలో 56వ వచనం చూడండి, ఆకాశము తెరవబడుటయు మనుషు కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను. అప్పుడు వారేమన్నారు చెప్పనా, పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలపలకు అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి చంపి పడేశారండి వాళ్ళంతా.
అప్పటికి ఇంకా ఆయన మారలేదు పౌలు, ఆయన సౌలుగా ఉన్నాడు. తీసుకెళ్లి ఆయన కాళ్ళమే పడేశారు. ఇదిగోనయ్యా, ఒకసారి మనం పరిశీలిస్తే ఆ రోజున కొట్టి రాళ్లతో కొట్టి చంపేస్తున్న సమయంలో ఆయన చేతులెత్తి అంటున్నాడు, ఇదిగో పరలోకం తెరవబడింది, ఇదిగో దేవుడి సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు నా యేసయ్య అంటూ చూస్తున్నాడండి. అంటే ఇలాంటి భయంకరమైన శ్రమలలో ఉన్నవారు ఆయన ప్రత్యక్షతను చూస్తారు, ఆయన ప్రక్కన నిలబడతారు. వాటన్నిటిలో దేవుడు వారి ప్రక్కన నిలబడి వారిని కాపాడతాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, మనము ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తామండి. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ఇప్పుడు ఈ భక్తుడు ఎవరో చెప్పన, భక్తుడైన యోహాను, శిష్యుడైన యోహాను. ఈ యోహాను ఏం చేశారంటే, ఈయన తీసుకుని వెళ్ళి పెద్ద కళాయి పెట్టి ఆ కళాయిలో నూనె కాగుతూ ఉండగా ఆ కాగుతున్న నూనెలో పడేశారండి. ఈయన తీసుకెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడని నూనెలో పడేస్తే ఆయన ఆ నూనెలో పడి పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా, స్తుతి మహిమని. ఆయన పాడి దేవుణ్ణి స్తుతిస్తే ఏమా, నీకు ఏం అవలేదా, నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నాకేం కాదు అన్నాడు. సరే, నీకు ఏం చేయాలో మాకు తెలుసు అని తీసుకెళ్ళి ఒక అట్టి చెట్టు కట్టేసి అట్టి చెట్టును కోసేస్తుంటే అట్టి చెట్టు ఎంతసేపు దిగిద్ది రంపంతో, నిమిషం కూడా ఎక్కువే దానికి, అట్ట అనేటప్పుడు అయిపోయింది దెబ్బతో. కానీ ఈయనకు కోస్తుంటే మాత్రం ఏం అవలా, ఈయన మళ్ళీ పాడుతున్నాడు, ఏం అవలేదా, నా ప్రక్కన ప్రభు నిలబడ్డాడు, నాకేం అవదు అన్నాడు. ఊరు నేను జనం ఆశ్చర్యపోయారండి. సరే, నీకు ఎలా హింస పెట్టాలో మాకు తెలుసని తీసుకుని వెళ్ళిపోయి మధ్యధర సముద్రం మధ్యలో పద్మస్ ఐలాండ్ అనేది ఉంటే ఆ దీవులు పడేసేసి వచ్చేసారు. ఇక్కడ పాడుకోరా, ఇక్కడ చెప్పరా సువార్తని. ఇప్పుడు అక్కడ చుట్టూ భయంకరమైన పరిస్థితుల్లో సముద్రం, తాగటానికి నీళ్లు లేవు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో విపరీతమైన చలి, విపరీతమైన ఎండ, పలకరించే నాదుడు లేడు. అంతకుముందు చచ్చిపోయిన అస్తపంజురాలు చాలా ఉన్నాయి, అక్కడ భయంకరమైన విష సర్పాలు తిరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య మనిషే కదా, ఈయనకు కూడా భయం వేసింది. ఒక్క నిమిషం మోకరించాడు, కన్నులు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో లేనమయ్యాడు. ఈయన ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వెనక నుండి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏమంటాడో చెప్పనా, బూరధ్వని వంటి శబ్దం నా వెనక వినపడుతుంది అంటాడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చదువుకోండి. అంత మాత్రమే కాదు, ఇంకో మాట అంటాడు, విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి ధ్వని నా వెనక నాకు వినపడుతుంది. అసలు ఏంటా, నాకు ఇంత అద్భుతమైన సౌండ్ వినపడుతుంది, ఈ వాయిస్ ఎంత బాగుంది, ఒక్కసారి చూద్దామని అలా వెనక్కి తిరిగి చూస్తే యేసయ్య ప్రతిరూపాన్ని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు చూచాడండి. ఆయన ప్రతిరూపాన్ని గురించి ఆయన వర్ణిస్తూ ఏమంటాడు చెప్పన, ఆయన పాదాలు అగ్నిలో పుటం వేయబడిన అప్రంజికి సమానంగా ఉన్నాయి, అంత దగదగ మెరిసిపోతున్నాయి. తెల్లని అంగీ ధరించాడు ఇక్కడ వరకు. ఇక తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో చెప్పన, తెల్లని ఉన్నిలాగా ఉన్నాయి, హిమమంత ధవళంగా ఉన్నాయి అంటాడు. ఇక ఆ నేత్రాలు ఉన్నాయి, అగ్ని జ్వాలలాగా ఉన్నాయి అంటాడు. ఆ ముఖం ఉంది, సూర్యునిలాగా ప్రకాశిస్తుంది. అప్ప, అతన్ని అలా చూడగానే చచ్చిన వారి వల్ల అతని పాదాలు పడిపోయాను అంటాడండి. ఇప్పుడు పడిపోయిన తర్వాత ఆయనే ఉన్నాడు చెప్పన, కమాన్ ఇక్కడికి ఎక్కి రమ్మో, ఇక మీదట జరగవలసిన సంగతులు నేను నీకు తెలియచెప్పబోతున్నానని ఈయన చేపట్టుకొని చిన్న పిల్లోళ్ళకి తీసుకుని వెళ్ళిపోయాడు. అదే కదా పౌలు గారికి జరిగింది, అదే కదా స్టెఫన్ గారికి జరిగింది. ఈయన తీసుకుని వెళ్ళిపోయి పరలోకంలో ఉన్న సంగతులన్నీ చూపించేసి, ఇక జరగబోతున్నవన్నీ చూపించేసి మళ్ళీ తీసుకుని వచ్చి, రాయవయ్యా నీకు నేనేం చెప్పానో అవన్నీ, అంటే అంత గుర్తులేదా, సరే నేను చెప్తా ఉంటాను రాయ్ అని ఆయన డిక్టేట్ చేస్తుంటే ఈయన రాస్తూ ఉంటే అలా రాయబడిన గ్రంథమే ప్రకటన గ్రంథం అండి, అద్భుతమైన పుస్తకం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే, భయంకరమైన శ్రమలలో దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. ప్రత్యక్షత మాత్రమే కాదు, దేవుడు ప్రక్కన నిలబడతాడు. నిలబడ్డా ఈ ప్రకటన గ్రంథంలో యోహాను ప్రక్కన అంటే జర్త గమనించండి, దిగు వచ్చిన దేవుడు కాళ్ళ మీద పడిపోతే ఆయన పట్టుకొని లేపి ఏమంటాడు చెప్పిన, భుజం తడుతూ, ధైర్యంగా ఉండవయ్యా, భయపడద్దు, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనయ్యాను కానీ తిరిగి లేచాను, ఇదిగో యుగ యుగములో సజీవుడను, నేను నీతో కూడా ఉన్నాను, ధైర్యంగా ఉండన్నాడు. నార్మల్గా చచ్చిపోయింది శిష్యుల్లో ఎవరంటే యోహానేనండి. నిండు వృద్ధాప్యం వరకు, మంచి ముసలితనం వరకు జీవించి మరణించాడండి. ఒక్కసారి మనం పరిశీలిస్తే, ప్రియ దైవ జనాంగమా, శ్రమలో ఉన్న మిమ్మల్ని నన్ను వదిలిపెడతాడా మన దేవుడు? మనకు ఆయన ప్రక్కన నిలబడ్డాడు. ఈయనకి చచ్చిపోయే అంత భయంకరమైన శ్రమ వచ్చింది పౌలు భక్తునికి. సింహం మీద పడిపోయింది, అంతియొక్కయ్య వారు, లుస్త్రా వారు, యుకేనియా వారు సింహంలాగా మీద పడ్డారు. సింహం నోట నుండి ప్రభు నన్ను తప్పించాడు, ప్రభు నా ప్రక్కన నిలబడి అంటాడు. అద్భుతమైన మాట అండి. హల్లెలూయా. ఈ రోజున సింహం లాంటి మనుషులు మీ మీద పడినప్పుడు మిమ్మల్ని రకరకాలుగా మిమ్మల్ని దుర్భాషలాడుతూ రకరకాలుగా మీ మీదకి వారు ఉట్టిపున్నాను మీ మీదకి వచ్చి మీతో యుద్ధం
యుద్ధం చేస్తూ మిమ్మల్ని రకరకాలుగా హింసలు పెడుతూ మాట్లాడుతూ ఉంటే ధైర్యంగా ఉండండి బిడ్డలారా. మన ప్రక్కన మన ప్రభులు వారు నిలిచి ఉన్నారు, ఆయనే చూసుకుంటారు, ఆయనే తప్పిస్తారు వీటన్నిటి నుండి. హల్లెలూయా. చూడండి ఆ మాట పౌలు భక్తుడు అన్న మాట మళ్ళీ మనం చదువుకుందాం, మీకు కొంచెం బలం వస్తుంది. అందుకే మళ్ళీ చూపిస్తున్నాను, చూడండి మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను ఏమంటున్నాడో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వచనం. అంతియొకయ ఇకోనియ లుస్త్రాని పట్టణములలో నాకు కలిగిన హింసలు ఉపద్రములు తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించి తిని కానీ జాగ్రత్త ఈ మాట అండర్లైన్ చేసుకో, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఇప్పుడు తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో కాస్త ఇక్కడ మనం చూద్దాం, చూడండి 17వ వచనంలో ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. సింహం నోటలో నుండి తప్పించబడ్డాడు, అంటే చచ్చిపోయే పరిస్థితి, కానీ తప్పించబడ్డాడు. ఈరోజు పౌలును తప్పించిన దేవుడు, స్టెఫన్ను తప్పించిన దేవుడు, యోహాన్ను తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పించడానికి అషడ్రకు పక్షాన, విఘ్నకు పక్షాన, ఆ దానియోలు పక్షాన నిలబడిన దేవుడు మన పక్షాన కూడా నిలబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ధైర్యం కోల్పోద్దండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మూలవాక్యం 18వ వచనం ప్రభు తన ప్రక్కన ఉండి ఏం చేశాడో 3 సంగతులు చెప్పాడు కదా, 4వ సంగతి చెప్పి ముగిస్తాను. చూడండి అక్కడ అంటున్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఏం చేశాడంట, ప్రభు తన ప్రక్కన నిలిచి 3 విషయాలు చెప్పాడుగా. మొదటి విషయం ఏం చెప్పాడు, నాలాంటి దూషకుడను హింసకుడను హానికరుణ్ణి మార్చేసి నన్ను నమ్మకమైన వ్యక్తిగా మార్చాడు, మిక్కిరి సాత్వికునిగా మార్చేశాడు. ఎవరు, ప్రభు నా ప్రక్కన నిలిచి అలా నా బ్రతుకును మార్చేశాడు. 2వది ప్రభు నా ప్రక్కన నిలిచి ఏం చేశాడు, మంచి సంపన్న స్థితిలో ఉండటం తెలుసు, కడుపు నిండి ఉండటం తెలుసు, ఓ సమృద్ధిలో ఉండటం నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎంత తృప్తిగా ఎంత ఆనందంగా ఉండేవాడో, నా ప్రభు నా ప్రక్కన నిలిస్తే లేమిలో కూడా అంతే ఆనందం, దీన స్థితిలో కూడా అంతే ఆనందం, ఏమీ లేని ఈ పరిస్థితుల్లో కూడా అదే ఆనందంగా ఉండగలిగే ఆ తృప్తికరమైన జీవితం. ప్రభు నా పక్కన నిలిచి నన్ను ఎప్పటికప్పుడు బలపరుస్తా, నేను లేనా నీ పరిస్థితి మారుస్తా, ఏం బాధపడద్దు నీ పరిస్థితులన్నీ మారుతాయి అని నన్ను ధైర్యం చెప్తూ నా ప్రక్కన నిలబడి ఆయన బలపరిచాడు అంటాడు. ఇక 3వ మాట, ప్రభు నా ప్రక్కన నిలిచి ఏం చేశాడు తెలుసా, సింహంలాగా మనుషులు నా మీదకి వచ్చి పంజా విసిరి చావగొట్టి ఇక నేను చచ్చిపోయానని పట్టణం అవతలకి ఈడ్చుకొని వెళ్ళిపోయి పడేసినప్పుడు ప్రభు నా దగ్గరకు వచ్చాడు, నన్ను పట్టుకొని 3వ ఆకాశాన్ని తీసుకుని వెళ్ళాడు, వచింప సఖ్యంగాని మాటలు నాతో మాట్లాడాడు, ఆయన మళ్ళీ తీసుకుని వచ్చాడు. తెల్లారే నేను లేచాను, నేను దర్బే అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటించడానికి శక్తినిచ్చాడు. ప్రభు నా ప్రక్కన నిలిచి సింహం నోట నుండి ఆయన నన్ను తప్పించాడు అంటున్నాడు. ఇక 4వ మాట, ప్రభు తన ప్రక్కన నిలబడి ఏం చేశాడంట, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించాడు. ప్రతి దుష్కార్యము నుండి అంటే ప్రతి దుష్కార్యము నుండి తప్పించి ఏం చేశాడంటే అక్కడ అంటున్నాడు ఆ తర్వాత ఫాలోస్, తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించాడు. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లుగా నన్ను రక్షించాడు. శరీరంతో ఉన్నాం, అపవాది ఎన్నో అట్రాక్షన్స్ పెడతాడు, ఎన్నో అట్రాక్షన్స్ పెట్టి మనల్ని దుష్కార్యం వైపుకు లాక్కెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు. సరి కంటికి రకరకాల ఆకర్షణలు పెట్టి మనల్ని లాగేయాలని ప్రయత్నం చేస్తాడు. మనమే మనల్ని కొన్ని కొన్ని పరిస్థితుల్లో తీసుకువెళ్ళి మనం టెంప్ట్ అయిపోయేటట్టు శోధించబడి మనం టంగ్ స్లిప్ అయ్యి రకరకాల మాటలు మన భక్తిని కోల్పోయే మాటలు మనం మాట్లాడేటట్టు చేసేస్తాడు. ఆ పరిస్థితికి ఆ పరిస్థితులు కల్పిస్తాడు. పరిస్థితి ఉట్టిపున్నాన జనం వచ్చి మనతో మాట్లాడుతూ మనల్ని దుర్భాషలాడుతూ మనల్ని దూషిస్తూ ఉంటే మనం ఇక ఆ పరిస్థితుల్లో టెంప్ట్ అయిపోతాం, ఇక తట్టుకోలేము, ఎంత కూల్గా ఉన్నా ఇక తట్టుకోలేక మనం కూడా టెంప్ట్ అయిపోయింది అంతే మన భక్తి అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయింది అంటే మనం కూడా వాళ్ళ మాట్లాడేసి అయిపోయినట్టు. ఇక్కడ ఇక్కడ చూడండి, మనం కూడా ఏదో దేనికన్నా అట్రాక్ట్ అయిపోయి అమ్మ గమనించి చూసేసామనుకో, చూసా బా అనుకుని అయిపోయాం అనుకో, ఫ్లాట్ అయిపోయాం అనుకో, అయిపోయినట్టు ఇక అంటే పరలోకానికి కూడా వెళ్ళాం మనం.
ఇప్పుడు ఈయనకు కూడా అలాంటి అట్రాక్షన్స్ వచ్చినాయి, ఈయనకు కూడా అలాంటి ఉద్రేకాలు వచ్చినాయి, ఈయన కూడా అలాగే అలా పడిపోయే పరిస్థితులు అపవాది కల్పిస్తాడు. చూడండి, మన లాస్ట్ బ్రెత్ పోయే వరకు, మన తుది శ్వాస విడిచే సమయం వచ్చే వరకు అపవాది ఎలాగైనా మనల్ని పడగొట్టి మనల్ని నరకానికి తీసుకువెళ్తే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈయన అంటున్నాడు, ప్రతి దుష్కార్యము నుండి నా ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను తప్పిస్తున్నాడు, నన్ను తప్పిస్తున్నాడు. ఆయన తప్పించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. ఆయన నన్ను తప్పించి ఏం చేస్తున్నాడు తెలుసా, నన్ను పరలోక రాజ్యమునకు చేరునట్లు ఎప్పటికప్పుడు నన్ను రక్షిస్తున్నాడు. మిమ్మల్ని నన్ను కూడా ఎప్పటికప్పుడు ప్రభు తప్పిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా భక్తులు ఉన్నాం, లేకపోతే ఎప్పుడో భక్తిహీనం అయిపోయే వాళ్ళం, ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాళ్ళం కదా. ఎప్పటికప్పుడు ఒకవేళ టంగ్ స్లిప్ అయినా వెంటనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా మాట్లాడావు, ఒక అన్యునిలాగా ఎందుకు మాట్లాడావు, ఒక అన్య జనాంగంలాగా ఎందుకు ప్రవర్తించావు అన్నప్పుడు వెంటనే మోకరించి పశ్చాత్తాపడి సారీ అయ్యా క్షమించయ్యా, తొందరపడేదో అలా మాట్లాడేసానయ్యా, తొందరలో ఏదో వాళ్ళు అన్నారని ఆ తొందరలో నేను కూడా అనేసానయ్యా, ఏదో ఆ తొందరలో ఆ దానికి అట్రాక్ట్ అయిపోయానయ్యా, దీనికి అట్రాక్ట్ అయిపోయాను, నేను ఏదో అలా జరిగిపోయింది అయ్యా అయ్యా క్షమించయ్యా. మనం ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న పొరపాట్లు మన జీవితంలో జరిగినా సరే ఆ పొరపాట్లు దేవుడు మనల్ని దర్శిస్తూ ఎప్పటికప్పుడు ఆ పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు సరిచేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఆ స్లిప్ అయ్యే సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏ జాగ్రత్త, టైరో కంట్రోల్, టై కంట్రోల్, అప్పటికప్పుడు మళ్ళీ కంట్రోల్ చేసుకొని నీళ్లు మింగినట్టుగా ఏమిటి లోన్ నుండి ఉద్రేకం వచ్చారు. హల్లెలూయ. ఓ పక్క నుండి చూస్తూ ఉంటే శోధన వచ్చి టై కంట్రోల్ 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 అంటే దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని అలా బలపరిచి మన ప్రక్కన నిలబడి ఎస్సా కదా చెప్పండి, ఒకసారి చెప్పండి, మన ప్రక్కన ఆయన నిలిచి మనల్ని అలా కంట్రోల్ చేసి ఉండకపోతే, మనల్ని అలాగా ఆయన కాపాడి ఉండకపోతే, తప్పించి ఉండకపోతే ఎప్పుడో పడిపోయేవాళ్ళం మనం. భక్తులు శరీరంతో ఉన్నవాళ్ళం అండి, రక్త మాంసాలతో ఉన్నవాళ్ళం. మనకందరికీ అలాంటి శోధన పెడతాడు అపవాది. అపోస్తలుడైన పౌలుకు కూడా పెట్టాడండి అలాంటి శోధనలు. ఎన్నిసార్లు అలాంటి శోధనలు పరీక్షలు తనకు వచ్చినా అతడు ఆ దుష్కార్యంలో అపవాది అట్రాక్షన్స్లో అపవాది ఉద్రేకాల్లో అపవాది పెట్టే ఆ ప్రలోభాలకి లొంగిపోకుండా పడిపోకుండా అపవాది నుండి ఎప్పటికప్పుడు ఈయన్ని తప్పిస్తూ ఈయన్ని పరలోకం చేరుటకు తగినట్టుగా సిద్ధపరుస్తున్నాడంట దేవుడు. అదే దేవుడు, నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని నన్ను కూడా అలాగే సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటున్నాం, అయ్యా పరలోకం రావాలని ఉందయ్యా, మమ్మల్ని సిద్ధపరచయ్యా. దావీదు భక్తుడు అదే అంటాడు కదా 23వ కీర్తనలో, నీ నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నావయ్యా. ఆయన నడిపిస్తున్నాడు, మనం నడవట్లా. ఈరోజు మనం చక్కగా నడుస్తున్నాం, నీతిగా ఉంటున్నామంటే మన గొప్పతనం కాదు, మనం అలా నీతిగా ఉండేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఎప్పుడోసారి మనం తప్పిపోయే పరిస్థితులు వచ్చినాయి కానీ తప్పిపోనివ్వలేదు, పడిపోయే పరిస్థితులు వచ్చినాయి కానీ పడనివ్వలేదు మనల్ని. మన దేవుడు మనల్ని కాపాడుతూ పడకుండా జారి పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడండి, ఆయన నిలబెడుతున్నాడండి ఎప్పటికప్పుడు. ఎందుకో చెప్పనా, మనం పరలోకం చేరాలనేది దేవుని ఇంటెన్షన్. మనల్ని ఆ పరలోకం చేర్చాలి, పరలోకం చేర్చాలి. దానికోసమే మనం జారి పడిపోకుండా, తంగ స్లిప్ అవ్వకుండా, మన కన్ను స్లిప్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మనల్ని దేవుడు అలా కాపాడుతూ ఆయన ఆ దుష్కార్యంలో పడకుండా మనల్ని తప్పిస్తూ ఉన్నాడండి. దేవుడు తప్పిస్తున్నాడు. ప్రతిరోజు ప్రార్థనలో మీరు ఈ ప్రార్థన అంటున్నారా, కీడు నుండి మమ్మల్ని తప్పించయ్యా, దుష్టు నుండి మమ్మల్ని తప్పించయ్యా, అలా ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్పాడని మనకి. పరలోక ప్రార్థనలో కూడా ఇదే మాట మనం చూస్తాం కదా, పరలోక ప్రార్థనలో, పరలోక ముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేము, మా వెళ్ళి అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక, మమ్మల్ని శోధనలోనికి తేక. ఒక చోట ఏమో కీడు నుండి తప్పించాను ఉంది, ఇంకో చోట దుష్టు నుండి తప్పించాను ఉంది. అంటే కీడు నుండి, దుష్టు నుండి అంటే దాని అర్థం ఏంటి, దుష్టుడు ప్రలోభాలు పెడతా ఉంటాడు, దుష్టుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, పడగొట్టే ప్రయత్నం. ఈ దుష్కార్యాల్లో మనల్ని పడేసి వాడు డ్యాన్స్ చేయడానికి వాడు ప్రయత్నం చేయాలి, అయిపోయింది వీళ్ళ భక్తి అంతా అని వాడు మనల్ని పడగొట్టి నరకానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడు మన ప్రక్కన నిలిచి మనం పడిపోకుండా మనం నిలబెడుతున్నాడు. ఈ రోజున మనం నిలబడ్డామంటే మనం పడిపోకుండా కారణం ఆయన నిలబెట్టాడు, గాడ్ ది ఆల్ మైటీ. నిజంగా ఆయన కృప వల్ల మనం ఈ రోజు వరకు నిలబడ్డాం భక్తిలో, మనం ఈ రోజు వరకు భక్తిలో నిలబడటానికి కారణం ఆయన కాదా? మీకు మీరైతే ఎప్పుడో పడిపోవాలో ఎస్ఆర్ నువ్వు ఆలోచించండి, మనకు మనమైతే ఎప్పుడో పడిపోవాలో. మనం ఈ రోజు వరకు నిలబడ్డాం, అంచె దినం వరకు, తుది శ్వాస విడిచే వరకు మనల్ని ఆయన నిలబెడతాడు గ్యారంటీ. మనల్ని ఆయన బలపరుస్తాడు, మన తుది శ్వాస విడిచే వరకు మనందరి ప్రాణాత్మ శరీరాలను నిలబెట్టి ఆయన బలపరచడానికి, ఆ పరలోక రాజ్యములో చేర్చడానికి మన ప్రభు సమర్థుడండి. మన ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. పౌలు భక్తుడు అదే అంటాడు, ఆ ప్రభు ఆయన ప్రక్కన నిలబడి ఏం చేస్తున్నాడు అదే అంటాడు. పోతీఫర్ ఎంతో శోధించిన, పోతీఫర్ భార్య ఎంతో శోధించిన సమయంలో యోసేపు భక్తుడు, యోసేపు భక్తుడిని నిలబెట్టి యోసేపు భక్తుడిని గణపరిచినట్లుగా నిలబెట్టాడు పడకుండా.
గణపరిచాడు యోసేపుని, మనల్ని కూడా నిలబెడుతున్నాడు, రేపొద్దున గణపరుస్తాడు ఖచ్చితంగా మన ప్రభు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అన్నిటి అంతం సమీపిస్తుంది. వచ్చుతున్న వాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నారు. ఏదైనా మన పోకడో, ఏదైనా ప్రభు రాకడో ఎవరికి తెలియదు. ఈ లోకాన్ని ఏ క్షణం విడిచిపెడతాం తెలియదు. అపవాదికి అట్రాక్ట్ అవ్వద్దండి. ఎప్పటికప్పుడు చేతులు ఎత్తి మమ్మల్ని కాపాడయ్యా. అపవాదికి మిమ్మల్ని లొంగిపోకుండా అయ్యా, ఉద్రేకాలకు లొంగిపోకుండా అయ్యా, లోక శోధనలకి ఈ లోక అట్రాక్షన్స్కి మేము లొంగిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా అని రోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభు మీలో ఉండి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే దానికి లోబడి స్లిప్ అవ్వకుండా వెనక్కి తీసుకుని అడుగు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపవాది మిమ్మల్ని అందరినీ శోధిస్తున్నాడు. ఎలాగైనా మనల్ని పడగొట్టడమే వాడి ధ్యేయం. మనల్ని పరలోక రాజ్యం వెళ్లకుండా చేయటమే వాడి ధ్యేయం. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలియదు. ఈ రెండిట్లో ఏది జరిగినా నా ఇంటెన్షన్ పరలోకం వెళ్ళాలని. మీ ఇంటెన్షను పరలోకం వెళ్ళాలని. అయితే అక్కడికి వెళ్ళాలంటే మన తుది శ్వాస విడిచే వరకు ఈ భక్తిని కోల్పోకుండా, ఈ పరిశుద్ధతను కోల్పోకుండా, ఈ ఆత్మీయతను కోల్పోకుండా, ఈ ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా, ఈ మంచి క్రమశిక్షణ జీవితాన్ని కోల్పోకుండా దీన్ని కాపాడుకోవాలి. అలా మనం కాపాడుకోగలమా అంటే మళ్ళీ మనం దేవునికి అప్పగించుకొని ఆయనకు లోబడుతుంటే ఆయన కాపాడుతాడు. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, ప్రతి దుష్కార్యము నుండి ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను ఆయన కాపాడుతున్నాడు, కాపాడి తన రాజ్యమునకు నన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు భక్తుని జీవితంలో ప్రభు తన ప్రక్కన నిలిచి ఈ నాలుగు పనులు చేస్తున్నాడు. మీ జీవితంలో కూడా చేస్తున్నాడు కదా. మొదటి పని ఏం చేస్తున్నాడు? భయంకరమైన మనల్ని మార్చేశాడు ఆయన ప్రక్కన నిలబడి. ఆ రెండో పని ఏం చేస్తున్నాడు? అన్ని పరిస్థితులలో సంతృప్తిగా థ్యాంక్ యూ లార్డ్ అనేటట్టుగా చేస్తున్నాడు. ఇక మూడో పని ఏం చేస్తున్నాడు? సింహం, భయంకరమైన సింహం లాంటి మనుషుల దాడిలో మనం నాశనం అయిపోకుండా మన ప్రక్కన నిలబడి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. నాలుగో మాట, అపవాది ఎలాగైనా మనల్ని పాపిష్టులను చేయాలని, ఎలాగైనా దుష్కార్యాల్లో మనం పడగొట్టాలని, మనల్ని పాపులుగా చేసేయాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రక్కన ప్రభు నిలిచి వాటన్నిటిలో పడకుండా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. తుది చివరి వరకు మనల్ని కాపాడే దేవుడు ఆయన. చివరి వరకు మనల్ని కాపాడుతా, ఇదిగో ఆయన అంటున్నాడు, నన్ను కాపాడుతున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుగు పనులు ప్రభు మన ప్రక్కన నిలిచి ఆయన చేయబోతున్నారు. మీరు అడుగుతారా, నా ప్రక్కన నిలవండయ్యా. పౌలు భక్తుని ప్రక్కన నిలిచి ఈ నాలుగు పనులు చేసిన యేసయ్య మా ప్రక్కన కూడా నిలిచి ఈ పనులు చేయండి అయ్యా అని ప్రభుని ప్రార్థన చేద్దాం. అందరు ప్రభుని ప్రార్థన చేద్దాం. పౌలు భక్తుని ప్రక్కన నిలిచి ఈ నాలుగు పనులు చేసిన యేసయ్య దయచేసి మా ప్రక్కన నిలిచి సహాయం చేయండి అయ్యా. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు వచ్చి ఈ ప్రార్థనలో మన గురించి ప్రార్థన చేయించి ప్రార్థన చేస్తారు. అందరూ ఆసక్తితో ప్రభువా మా ప్రక్కన నిలవండి అయ్యా, మా ప్రక్కన నిలవండి అయ్యా, మా ప్రక్కన మీరు నిలిచి ఇంకా మేమేం మారాలో అది పూర్తిగా కంప్లీట్గా ప్రభువా. పూర్వం ఎలాంటి వ్యక్తులు, ఇలా నమ్మకస్తులుగా, ఎలాంటి సాత్వికులుగా దేవుడు మమ్మల్ని మార్చాడని మేము కూడా చెప్పినట్లుగా మమ్మల్ని కంప్లీట్గా మార్చండి అయ్యా. రెండవది ప్రభువా, మీరు మా ప్రక్కన నిలిచి, మా ప్రక్కన నిలిచి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం మాకు నేర్పించండి అయ్యా, మా ప్రక్క నుండి నేర్పించండి అయ్యా. మూడోది ప్రభువ, మా ప్రక్కన నిలిచి సింహం నోటు నుండి మమ్మల్ని తప్పించారు. ఇదిగో సింహం నోటు నుండి, భయంకరమైన ఆపదల నుండి, భయంకరమైన శ్రమల నుండి, శోధల నుండి మమ్మల్ని తప్పించినట్లుగా మమ్మల్ని తప్పించండి అయ్యా. నాలుగవది, అపవాది ఎన్ని విధానాలుగా మమ్మల్ని పడగొట్టే ప్రయత్నం చేసినా ఆ దుష్కార్యాల్లో పడకుండా మా ప్రక్కన మీరు నిలిచి మమ్మల్ని కాపాడుతున్న యేసయ్య కృతజ్ఞతలు అయ్యా, కాపాడండి అయ్యా, కృతజ్ఞతలు అయ్యా అని ప్రభువా మా ప్రక్కన నిలవండి. పౌలు భక్తుని ప్రక్కన నిలిచి ఈ నాలుగు విషయాల్లో సహాయం చేసిన దేవా మా ప్రక్కన కూడా నిలవండి అని ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దామా. ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దామా. మా ప్రక్కన నిలవండి అయ్యా, మా ప్రక్కన నిలిచి మాకు సహాయం చేయండి అయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారు. ఆనాడు పౌలు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, భయంకరమైనటువంటి శ్రమలలో కొట్టబడ్డాడు. ప్రక్కన దేవుడు ఉండబట్టే వాటన్నిటి నుండి కూడా దేవుడు తప్పించారు. సింహపు నోట నుండి పౌలను తప్పించిన దేవుడు, ఈరోజు సింహం లాంటి మనుషుల దగ్గర నుండి దేవుడు మనల్ని తప్పించారు. నిజముగా ఆయన్ను ప్రేమిస్తే మనల్ని తప్పించే దేవుడు, ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు, శ్రమలో ఉన్నప్పుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నిజమేనయ్యా, సింహం లాంటి మనుషుల యొక్క మాటలను చూచి మేము కృంగిపోయామేమో, కానీ తండ్రి నీ వైపే మేము చూస్తున్నాం. మాకు వచ్చిన భయంకరమైనటువంటి శ్రమలలో నీ వైపు చూచినప్పుడు
మాకు ఉత్తరం ఇచ్చి మాకు అండగా నిలబడుచున్న దేవుడవయ్యా, నువ్వు మా ప్రక్కనే ఉన్న దేవుడవు గనక మరెక్కువగా నిన్ను స్తుతించి గణపరచకు సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము ఈ లోకములో పడిపోకుండా, ఈ లోకములో మేము ప్రభువ దుష్ట సాంగత్యం మేము చేయకుండా ప్రభు మమ్మల్ని తప్పించిన దేవుడవయ్యా, దుర్జనుల యొక్క మాటలకు మేము ప్రభువ పడిపోకుండా మమ్మల్ని తప్పించి మమ్మల్ని నిలబెడుచున్న దేవుడవయ్యా, యేసయ్యా మమ్మల్ని మీరు కనికరించి కృప చూపించమంటూ ప్రార్థన చేద్దాం. యుగ యుగములు ఉండే దేవుడవు, మా కండగా నిలబడే దేవుడవు ప్రభువా, మమ్మలను మీరు దాటి వెళ్ళొద్దని రాత్రి ప్రార్థిస్తున్నాం. దయతో కనికరించి కృప చూపించమంటూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు తన కృపను అనుగ్రహించాలని వాక్యం అందించిన దావీదును ఇంకను బలపరిచి తన కృపతో నింపి అనేకమైనటువంటి మర్మాలను దేవుడు బయలుపరచాలని ప్రార్థన చేద్దాం. మనం హింసించబడటం దేవుడు చూస్తున్నాడు, కానీ పరిశుద్ధత కలిగి దేవుని కొరకు మనందరం నిలబడదాం. సద్భక్తితో బ్రతికేవారు హింస పాలవుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే, మనము నీతిమంతులుగా ఉంటే ఎన్నో కష్టాలు, కానీ దేవుడు మాత్రం మన ప్రక్కన నిలిచి మనకు సహాయం చేస్తున్నారు. ఆ భయంకరమైనటువంటి శ్రమలలో సింహం లాంటి మనుషుల మధ్య నుండి దేవుడు మన లేవనెత్తి బలపరిచి తన కృపతో నింపబోతున్నారు. ఖచ్చితంగా ఈ కష్టాల నుంచి దేవుడు మనల్ని ప్రక్కన పెట్టి ఆయన మన ప్రక్కన నిలబడి ప్రతి విషయంలో మనకు సహాయం చేయబోతున్నారు. ప్రార్థన చేద్దాం. దైవజనులను వాడుకుని సహాయం చేసి కృప చూపించాలని అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, మన రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, మన పట్టణ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, విజయవాడ పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు మేలు చేసి సహాయం చేయాలని, దేవుడే తన కార్యమును జరిగించి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఈ కరోనా ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు, మేలు దాయిచ్చేయండి. ప్రార్థన చేద్దాం, అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈ వైరస్ను దేవుడు పూర్తిగా తొలగించాలి. దేవుడు తన సాక్షులుగా దేవుడు మనందరిని నిలబెట్టాలి. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు మన పక్షాన్ని ఎన్నో కార్యాలు చేస్తూ తన కృపనిస్తూ మనల్ని ఎంతో ఆదరిస్తూ బలపరుస్తూ ఎంతో సహాయము చేస్తున్నారు. అయ్యా, మా దేశ ప్రజలను రక్షించండి, రాష్ట్ర ప్రజలను, విజయవాడ పట్టణ ప్రజలను అయ్యా ఒక్కసారి మీరు కనికరించి కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మన యొక్క అభిమానుల కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారు, వారందరి కుటుంబాల్లో దేవుడు తన కార్యమును జరిగించి కృప చూపించాలని, ఆ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, దేవుడు తన కార్యమును ఆ కుటుంబాల్లో వారు అనుకున్నవి జరగాలని ప్రార్థన చేద్దాం. ఆత్మలో బలపరచబడాలని అందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం. అయా కృప చూపించండి. మన సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. చిట్నార సంఘం కొరకు, అక్కడ విశ్వాసుల కొరకు, పటమట సంఘం కొరకు, అక్కడ విశ్వాసుల కొరకు, కృష్ణలంక సంఘం కొరకు, అక్కడ విశ్వాసుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే నిమ్మతోట సంఘం కొరకు, రాజరాజపేట సంఘం కొరకు, బొగ్గిల్లి సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘాల్లో ఉన్న ప్రతి బిడను కూడా ఆత్మీయులుగా దేవుడు మార్చి కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో దేవుడు తన కార్యమును జరిగించి కృప చూపించి వారందరి చుట్టూ కూడా దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా సహాయం చేయండి, కృప చూపించండి. ప్రార్థన చేద్దాం. త్వరగా మందిరాలు తెరవబడాలంటే ఈ కరోనా ఉగ్రతను దేవుడు తగ్గించాలి. దేవుడే తన కార్యమును జరిగించాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలకించిన దేవదేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడవైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు. ఈరోజు వాక్యము ద్వారా నాతో మాతో నువ్వు మాట్లాడిన దేవా, మమ్మల్ని నువ్వు బలపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు. నిజమే, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఈ భయంకరమైనటువంటి శ్రమలు కష్టాలు అనుకుంటువంటి ప్రభువా,
నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు. నువ్వు ప్రక్కన ఉండి ప్రభువా అయ్యా, మా ప్రక్కన ఉండి నాయన ప్రతిదీ సరిచేస్తూ నాయన, దుర్జనుల సాంగత్యం మేము చేయకుండా నాయన, దుష్ట సాంగత్యము చేయకుండా తప్పించి నాయన, మాకు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు. సింహం లాంటి మనుషుల మధ్య ఉన్నటువంటి మమ్ములను ప్రభువా, వారి నోట నుండి మమ్మల్ని తప్పించిన ఆయన, విడిపించిన ఆయన, సురక్షితమైన నీ రెక్కల క్రింద భద్రమ చేసినటువంటి మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీవు తప్ప మాకు దిక్కు లేరయ్యా, మా దిక్కైన దేవుడవు. ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు ప్రభువా, ఆశ్చర్యకార్యాలు చేస్తూ మా పక్షాన ఉన్న దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. సర్వ సృష్టి నీ చేతిలో ఉంది, సర్వ ప్రపంచము నీ చేతిలో ఉంది. దయచేసి ప్రభువా అయ్యా, మీరు మాకు తోడుగా ఉండమని కోరుకుంటున్నామయ్యా. దయచేసి ప్రభువ నీ అండ మాకు కావాలని కోరుకుంటున్నామయ్యా. అయ్యా నీ కృప లేకుండా ఒక్క క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. దిక్కులేనటువంటి మాకు అండగా నిలబడుచు, మా ప్రక్కన, మా కుడి ప్రక్కన ఉండి ప్రతి విషయంలో నాయన మాకు నాయన అయ్యా, మేము చేసిన ప్రతి విజ్ఞాపన ఆలకిస్తూ మమ్మల్ని సరిచేస్తూ నాయన భక్తులుగా ప్రభు నిలబెడుచున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధిలో సద్భక్తిగా నాయన ప్రవర్తించేవారు, సద్భక్తిగా ఉండేవారు హింస పాల ఉదరని సెలవిచ్చావు. నిజమేనయ్యా, ఈ క్రైస్తవ లోకానికి ఎంతో కష్టకాలముగా ఉంటుండగా ప్రభువా, దయచేసి నీ కార్యమును మీరు జరిగించండి. నీతిమంతుల వలె మేముండాలి ప్రభువా. అయ్యా యుగ యుగములో నాయన జీవింపచేసే రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నామయ్యా. సిద్ధపరచండి, ఏ క్షణమో తెలియదు ప్రభువా. ధనవంతులని కాదయ్యా, విద్యావంతులని కారు అయ్యా, ఉన్నత స్థితిలో ఉన్నవారని కారు ప్రభువా, ఏ క్షణమైనా చనిపోవాల్సినటువంటి పరిస్థితులు కానీ ప్రభువా అయ్యా, తెలుపులమైనటువంటి నాయన మా అందరి చుట్టూ కూడా నాయన నీ కంచి వేస్తూ ఆరోగ్యమిస్తూ బలపరుస్తున్న దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వ్యర్థమైనటువంటి లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు మేము చూడక నాయన, నిత్య రాజ్యముని చేయస్సయ్యా, నీ కొరకు నీతి మంత్రులుగా మేము తీర్చబడక సహాయం చేయండి. ఎంత మంది అయితే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరి కుటుంబాలను మీరు దీవించండి, ఆత్మలో బలపరచండి, రాజ్యము కొరకు మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. కృప చూపించండి, వారి కుటుంబాలను మీరు దీవించి ప్రత్యేక రీతిలో ఆశీర్వాదముతో నింపమని వేడుకుంటున్నాను అయ్యా. నా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభు ఆత్మలు ఎదగాలయ్యా, ప్రార్థనలో ఎదగాలి ప్రభు. వారందరి చుట్టూ కంచి వేయమని వేడుకుంటూ సహాయం ఇచ్చేయండి నాయన. ఇంకా నీ దావీదును మీరు బలపరిచి బలమైనటువంటి సాధనముగా మీరు వాడుకుని సహాయం ఇచ్చేయమని, పరిచర్యలో సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయం సహాయం చేసి మేలిచ్చేయమని నజరేనటువంటి యేసు నామడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సావాసం మనకిను భూలోకములున్న పరిశుద్ధులకు సుధాకాలం తోడై ఉండుని గాక, ఆమేన్. ప్రవేశ రత్తమే చెయ్యి, శిలువ రత్తమకే చెయ్యి, పోదికి అంత నాశనం ఏశనం సంపూర్ణ విజయం కలుగుని గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టు మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.